సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స లావణ్య విషయం ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు తను ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లావణ్యతో ఒకసారి మాట్లాడదాం అసలు ఏం జరిగిందో ఆమెను అడిగే క్లియర్ గా తెలుసుకుందాం నమస్తే అండి హలో అండి లావణ్య గారు అసలు ఎప్పుడు ఎక్కడ పరిచయం అయింది మీ ఇద్దరికి టూ థౌజండ్ ఎయిట్లో లో అప్పుడు వైజాగ్ లో అంటే ఫేస్బుక్లోనే లోనే పరిచయం వైజాగ్ లో మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆన్లైనే మ్యామ్ సో అదే టైం కి అంటే తన షార్ట్ ఫిలిమ్స్ అప్పుడు షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న టైం అది కదా సో వైజాగ్ అప్పుడు మా రిలేటివ్స్ రాలేదు తను బీటెక్ ఇంటర్ అయిపోయి బీటెక్ అది నాది కూడా ఇంటర్ అయిపోయి హాలిడేస్ కి అప్పుడు వెళ్ళిన ఆ టైం అనమాట సో వైజాగ్ లో మా చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కలిసాము అప్పుడు నుంచి స్టార్ట్ మాట్లాడుకోవడం స్టార్ట్ తర్వాత లవ్ ఇవన్నీ ఎప్పుడు జరిగాయి ఆ తర్వాత వెంటనే ఒక సిక్స్ మంత్స్ కో ఏమో ఫోర్ మంత్స్కి సిక్స్ మంత్స్కి తను హైదరాబాద్ వచ్చాడు ఇయల్లా చంపాలా దానికి అనుకుంటాలా ఆన్లైన్ మాట్లాడుకుంటున్నాము అండ్ హైదరాబాద్ వచ్చాక మేము ఉంటున్న దాని అంటే ఒకటే బిల్డింగ్లో పక్కన ఫ్లాట్లో ఉండేవాడు జూబ్లీ లో అక్కడ అప్పుడు కూడా అంటే ఐ లవ్ యూ అలా చెప్పాడు కానీ ఇంకా రిలేషన్లోకి అలా అని కాదు సో నెక్స్ట్ యాక్సెప్ట్ చేశాను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు సెడ్ ఓకే అంటే కొంచెం అప్పుడు బాగుండేదానండి కొంచెం ఇంక ఇతను పెట్టిన వీటికి ఇదంతా కొంచెం ఇలా అయిపోయాను కానీ అప్పుడు చాలా వెనకాల పడేవాడు పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకుందాం అని అవన్నీ అప్పటి నుంచి టెక్స్ట్లు కూడా అలాగే ఉన్నాయి మరి జీమెయిల్ అవడంతో కొంచెం లక్కీగా సేవ్ అయ్యాను అదే వాట్సాప్ ఇది అయితే ఫోన్ లో డిలీట్ అయిపోయేవి అప్పుడు మనకి ఆర్క్యూట్ కదా ఆ చాట్ లో ఉండిపోయే ఉండిపోయాయి అవి అంతా జీమెయిల్ సో అప్పటి నుంచి దాన్ని ఎంత మెసేజ్ చేసేవాడు రోజు అన్నది ఎవిడెన్స్ ఇప్పుడు నాకు కొంచెం సేవ్ అయ్యాను నేను అదే కనుక లేకపోయినా ఉంటే ఇప్పుడు కొంచెం ట్రబుల్ కూడా అయ్యేది తర్వాత మ్యారేజ్ చేసుకున్నారని చెప్తున్నారు మీరు ఎప్పుడు చేసుకున్నారు అది యాక్సెప్ట్ చేశారు అందరూ లేకపోతే మీరు ఇద్దరు మాత్రమే అయితే టూ థౌజండ్ ట్వెల్వ్లో నేను వచ్చాను ఇండియాకి సింగపూర్ నుంచి మీరు సింగపూర్లో ఉండేవాళ్ళ మొదలు అంటే ఎంబీఏ అక్కడ చదివాను నేను టూ థౌజండ్ థర్టీన్ జాన్కాల్ వచ్చాను పెళ్లి చేసుకుందాం అన్నాడు సరే అని అంటే కెరీర్ అప్పుడే కదా కదా తనకు కూడా ఇట్లా స్టార్ట్ అవుతుంది ఇంకా తను మళ్ళీ యాక్టర్ కూడా అవ్వలేదు అంటే అయ్యోలో చంపాలకు కూడా ఏడీగా వచ్చాడనమాట రైటింగ్ డిపార్ట్మెంట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అండ్ ఐ సైడ్ ఓకే మరి ఎందుకు అదృష్టం అలా వచ్చిందనుకోవాలో ఏమనుకోవాలో హీరోగా ఛాన్స్ వచ్చింది అదే మూవీస్ లో ఆడిషన్ తనే చేయడం వల్ల ప్రతి వచ్చిన ఏఎంఐ వచ్చిన లోనే ఉంటాడు కదా ఆడిషన్ తనే చేసి 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 మేబీ తనే హీరో అయ్యాడో మరి ఏం జరిగిందో తెలియదు తను హీరోగా సెలెక్ట్ అయ్యాడు అంత బాగానే ఉంది సెకండ్ సినిమా వచ్చింది మూడో సినిమా వచ్చింది నాలుగో సినిమా వచ్చింది అప్పటి నుంచి ఇంకా బీతో రిలేషన్ కంటిన్యూ అయిందా లేకపోతే మధ్యలో కట్ అయిందా ఎక్కడ కట్టవలేదండి అవ్వలేదండి టూ థౌసండ్ ఫోర్టీన్ లో సార్ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ పెళ్లి అన్నది పెళ్లి చేసుకుంటావా అన్నాను ఐ సెడ్ ఎస్ ఎస్ అన్నాడు ఎస్ అన్నాను సో అతను ఆ రోజు తన మే లెవెన్త్ తన బర్త్డే నా బర్త్డేనే నా మ్యారేజ్ డే అవ్వాలి అని అప్పటికప్పుడు మేము గుడికి వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకున్నాము అండ్ లవ్ మ్యారేజ్ అవడంతో ఒక త్రీ మంత్స్ తర్వాత ఇద్దరు చెప్పాము ఇద్దరు ఇంట్లో ఒప్పుకున్నారు ఫస్ట్ వినాయక చవితికి వాళ్ళ మమ్మీ డాడీ మామగారు తాతగారు అండ్ మా మమ్మీ డాడీ మా తమ్ముడు ఇంకా రిలేటివ్స్ వరకు ఉన్నారు పూజ జరిపించాక అంటే యాక్సెప్ట్ చేశారనమాట మ్యారేజ్ని ఓకే మ్యారేజ్ ఫోటోస్ అన్నీ అన్నీ ఉన్నాయండి అన్నీ ఉన్నాయి అన్నీ పోలీసులు సబ్మిట్ చేశాను దాని తర్వాత నుంచి ఇప్పటి వరకు అంటే మొన్న లాస్ట్ వినాయక చవితి లేదు కానీ ఈ టెన్ ఇయర్స్ వినాయక చవితి ఫ్యామిలీస్ కలిసే చేసుకున్నామండి కాకపోతే ఎప్పుడు బయటకు చెప్పలేదు అది నా మిస్టేక్ ఇలా ఇలా ఇలాంటి రోజు వస్తుందని తెలిస్తే నేను చాలా జాగ్రత్త పడేదాన్ని ఏమో నేను అతను అంత నమ్మాను కూడా అంటే ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఉంటే చూసుకుంటూ కొట్లాడుకున్నా సరే ఉండేవాళ్ళం ఎండ్ ఆఫ్ ది డే ఉండేవాళ్ళము మరి ఇప్పుడు వదిలేయడం అన్నది చాలా తప్పు వదిలేసి ఇంక తెగించి ఏం చేసుకుంటావో చేసుకో ఏం చేసినా రాను చచ్చినా రాను చస్తాను కానీ రాను జైలుకి వెళ్తాను కావాలంటే అవసరం అయితే అంటాడు అని రాను అని తెగించి కూర్చున్నాడు మరి అతనికి వెనకాల ఏం సపోర్ట్ ఉన్నారు మరి ఎందుకు ఈ విషయం సరే ఒక అమ్మాయి ఒక విషయం గురించి ఇంత ఫైట్ చేస్తుంది మరి ఎందుకు అతనితో మాట్లాడలేకపోతున్నారు అని నాకు అర్థం అవట్లేదు అసలు రాజధరణకి పెళ్ళయిందన్న విషయం తెలీదు అవును అవును అదే నా మిస్టేక్ అయిపోయిందండి నేను తప్పు నొప్పుకుంటున్నాను కానీ దానికి ఇంత శిక్ష పడాలా అంటే ఇంకా నా వల్ల అవ్వట్లేదు అంటే ఇప్పుడు రిలేషన్షిప్ లో ఇంకా అన్నీ అవుతూ ఉంటాయి ఇది కదా అప్పుడే పిల్లలు వద్దు అన్న దగ్గర అనేవాడు అండ్ మరి అతని ముందు నుంచే ప్లాన్ ఉందో నాకు తెలీదు అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ బ్యాడ్ సమాజంలో ఉన్నాము ఇలాంటి ఒక బ్యాడ్ సమాజంలో నువ్వు ఎంత ఫేస్ చేస్తున్నావు అని అర్థం కావట్లేదా దాంట్లో మన పిల్లల్ని కూడా తీసుకురావాలా అని కూడా మరి మన పిల్లలు వద్దా అన్న టైంలోని సరే అడాప్షన్ అయినా చేసుకుందాం ఇట్స్ ఓకే ఆల్రెడీ పుట్టి ఉంటారు కదా వాళ్ళని తీసుకుందాం ఆ వరకు కూడా డిస్కషన్స్ వచ్చాయి సరే విచ్ ఇస్ గుడ్ ఓన్లీ కదా అని అనుకున్నాను నేను నాకు ఇంజక్షన్ అంటే కూడా చాలా భయం అండి అలాంటి ఆ ప్రొసీజర్ ఇవన్నీ కూడా నాకు చాలా ట్రామటైజ్ చేసాయి వాళ్ళ ఇంట్లో తెలుసా తెలుసు ఒకటి ముందు తెలుసు ఒకటి తర్వాత తెలుసు రెండోది ముందో తెలుసు రెండు సార్లు మరి వాళ్ళు వాళ్ళేమి ఎందుకు ఇలా వద్దు పిల్లల్ని కంటిన్యూ చేయండి అని చెప్పలేదా అది రెండు సారి మిస్ క్యారేజ్ అయింది కదా సో మిస్ క్యారేజ్ అయింది రెండు సారి కంటిన్యూ చేద్దామనే ఉన్నాము మిస్ క్యారేజ్ అయింది సో అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇష్టం లేదు చేయటం మరి పేరెంట్స్ అంటే ఇప్పుడు మా పేరెంట్స్ ఓకే అండి ఆడపిల్ల తల్లిదండ్రులు ఒకలా ఉంటారు అబ్బాయి తల్లిదండ్రులు అలా ఉండరు కదా అందులో మేము ఇప్పుడు ఇప్పుడు సొంతలు ఏదైతే తీసుకున్నామో హౌస్ వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి నేను చాలా ఆంటీ అయిపోయాను అంటే చాలా కుల్లు వచ్చింది అనుకుంటున్నాను నేను ఇప్పుడు మరి పదేళ్ళ కష్టం వాళ్ళు చూడట్లేదు పదేళ్ళ కష్టం తర్వాత ఇది ఇది ఉందండి ఆ కష్టం అది చూడకుండా ఓకే ఇప్పుడు ప్రాపర్టీ అదంతా ఉంది అంటే ఈ అమ్మాయి ఏం చేయట్లేదు మాలవి మల్హోత్ర లాంటి అమ్మాయి అయితే అందంగా ఉంటుంది డబ్బులు సంపాదిస్తుంది ఇప్పుడు నెల అయితే ఇద్దరు ఇద్దరి నుంచి ఇన్కమ్ ఒకటి వస్తే ఒకటి ఉంటుంది కదండి ఒకరి నుంచి ఇన్కమ్ వస్తే ఒకటి వాళ్ళ వాళ్ళ ఆ పర్సెప్షన్ లో ఉన్నారు ఇప్పుడు మీరు ఉన్న ఇల్లు తను కొనుక్కున్నది రాజు తను కొనుక్కున్నది అంటే ఇద్దరిది అండి ఓకే ఇద్దరిది అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చింది కదా పేరెంట్స్ నుంచి వచ్చింది అసలు వాళ్ళ పేరెంట్స్ కి ఇంకా మేము వాళ్ళ అప్పులు తీర్చాం వాళ్ళ ఫాదర్ కి చాలా అప్పులు ఇవి ఉంటాయి ఇంకా నేను బాధ్యతగా అప్పులు క్లియర్ చేశాం వైజాగ్ నుంచి వాళ్ళని హైదరాబాద్ షిఫ్ట్ చేశాను ఇతనికి సేవ చేస్తుంది కాకని వాళ్ళ పేరెంట్స్ కు కూడా సేవ్ చేశాను అందరూ కలిసి ఉంటారు వాళ్ళ పేరెంట్స్ మీరు అందరూ కలిసి లాక్డౌన్ ముందు వరకు కలిసి ఉన్నామండి లాక్ డౌన్ నుంచి సెపరేట్ అయ్యారు లాక్డౌన్ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు మిరపల్లో ఉంటున్నారు వాళ్ళు ఇప్పుడు మనకి వేరే వెళ్ళిపోయార మీరిద్దరు మాత్రం ఇక్కడనే ఉన్నారు సేమ్ హౌస్ అంటే కాదు అప్పుడు రెంటెడ్ హౌస్ లో ఉండే వాళ్ళం హౌస్ కి షిఫ్ట్ అయ్యాము లాక్డౌన్ తర్వాత అప్పటి నుంచి హౌస్ లోకి వాళ్ళు రాలేదు అంటే వచ్చి వెళ్తుంటారు స్టే అన్నది ఇక్కడ అంటే త్రీ డేస్ ఉండడం వెళ్ళడం అలా అంటే మా వాళ్ళ మామగారు తాతగారు లాక్డౌన్ ఉన్నప్పుడు చాలా వీక్ గా ఉన్నారు ఇంకా లాస్ట్ స్టేజ్ లో సో లాక్డౌన్ లోనే పోయారు అన్నమాట సో వాళ్ళ హాస్పిటల్స్ కోసం సికింద్రాబాద్ అంటే వెళ్ళడానికి టూపల్ సైడ్ తీసుకున్నారు వాళ్ళు పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏ ఇయర్ మ్యారేజ్ అండి అంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్లో అసలు ఎందుకు రివీల్ చేయలేకపోయారు ఎక్కడా కూడా అతనికి పెళ్ళి అన్న విషయమే ఎవరికి తెలియకపోవడం ఏంటి మీరైనా ఇద్దరు కలిసి ఫంక్షన్స్కి వెళ్ళటం లేకపోతే ఇద్దరు కలిసి బయట తిరగడం ఏమన్నా జరిగేదా సో నేను మీకు ఒక టూ వే ఒక విషయం చెప్తాను స్టార్టింగ్ మా డేస్ టైంలోని ఒక త్రీ థౌజండ్ మేడ్కి శాలరీ ఇవ్వాలి పెట్ పన పెట్టుకోవాలి అన్న దగ్గర ఆ త్రీ థౌజండ్ ఉంటే తనకి షట్ ఏదైనా ఇవ్వచ్చు అన్న దగ్గర అంతా నేను సేవ్ చేసుకుంటూ వచ్చాను సో పెళ్ళి అవుతుంటే ఇప్పుడు మినిమం మనీ పెట్ పెట్టాలి ఖర్చు అవుతుంది కొంచెం మనీ వచ్చాక చేసుకుందాము అన్న దగ్గర మేము పెళ్లి కూడా పోస్ట్ పోన్ చేసుకున్నాము ఒక టైంలో సో అంటే ఎందుకు రివీల్ చేయలేకపోయారు అనేది నా క్వశ్చన్ ఇక్కడ కనీసం రిలేటివ్స్ ఇంటికి వెళ్తాం ఇద్దరు కలిసి బయట తిరుగుతుంటేనా అప్పుడు తెలిసిపోతుంది కదా వైఫ్ అని అవునండి మరి మీరు ఎందుకు చేయలేదా ఫ్రెండ్స్ వరకు రాజా మేనేజర్ వరకు అందరికీ తెలుసండి అండ్ నేను ఎప్పుడు ఇలా బయట తెలియాలి అని అనుకోలేదు లేదా బయట పబ్లిసిటీ అవ్వాలో లేకపోతే అతని నుంచి వచ్చిన ఫేమ్ రావాలని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు నా కుటుంబం వరకు నా ఫ్యామిలీ మా మమ్మీ సైడ్ మా డాడీ సైడ్ వాళ్ళకి రాజు వాళ్ళ పేరెంట్స్ ఉండేవండి మాకు కూడా పెద్దగా అయితే ఉండేవి కదా అందులో ఇప్పుడు గొడవ పడ్డాము అనుకోండి ఈవినింగ్ మళ్ళీ ఉండేది కాదు ఓకే అంత అంత ఫ్రీగా ఉండే వాళ్ళం అండ్ అలవాటు కూడా ఎక్కువ అయిపోయాం చిన్న వయసు నుంచి కలిసి పెరగడం వల్ల మరేమో కానీ ఆ మనిషి కూడా వదిలే వదిలేస్తాడు అనే తోట ఎప్పుడు అసలు ఆలోచనలో కూడా లేదండి మిగతా నా ముందు వేరే కపుల్స్ అయినా విడిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ నాది ఒకటి ఇలా అవుతుంది అయితే నేను అనుకోలేదు తోటలో కూడా లేదు అండి చాలా ఎందుకు ఇలాంటి చేంజ్ వచ్చింది ఇప్పుడు అతనికి ఎవరు గైడ్ చేస్తున్నారో తెలియదు అతని పక్కన ఉన్న వాళ్ళ గైడెన్స్ తో అతను వెళ్తున్నాడు కానీ అతని మైండ్ అయితే కాదు ఎందుకు సడన్ గా వదిలేసింది మిమ్మల్ని తెలియదు తెలియదు అది కూడా నాకు నేను ప్రిజన్ నుంచి అంటే రేపు వస్తున్నాను అనగా ఇవాళ వెళ్ళిపోయాడు బయటికి సో ఇంట్లో అతను ఉంటాడేమో అని నేను వచ్చి అడిగితే మా తమ్ముడిని అడిగితే చెప్తా లే చెప్తా అక్క నువ్వు కొంచెం ఫస్ట్ ఫ్రెష్ అవ్వు అని అన్నాడు నేను పైకి వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేస్తే బట్టలు లేవు చూస్తే పారిపోయాడు ఇంట్లోంచి వెళ్ళిపోయేది ఏంటి నాకు అర్థం అవ్వలేదు సో అప్పుడు ఫోన్ చేస్తే నేను వస్తాను టూ మంత్స్లో నువ్వు ప్రెజెంట్ వెళ్ళాక నాకు మీడియా నుంచి చాలా ప్రెజర్ పడింది కొంచెం తగ్గాక డౌన్ అయ్యాక వస్తాను అన్నాడు టూ మంత్స్ అయింది ఫోన్ చేస్తుంటే రావట్లేదు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అంటే డ్రగ్స్ కేసులో మీరు జైలు కూడా వెళ్ళొచ్చు అవును ఎందుకు మీకు డ్రగ్స్ ఏమన్నా అలవాటు ఉందా లేకపోతే ఎవరైనా ఇరికించారా లేకపోతే అసలు ఏం జరిగింది లేదండి డ్రగ్స్ డ్రగ్స్ ఆ ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా ఫోర్ గ్రామ్స్ ఆఫ్ మెత్ డ్రగ్ అండి అది దాంట్లో కూడా ఎండిఎంఏ అని రాశారు అంటే ఎండిఎంఏ సెక్షన్ అంటే నాకు ఇప్పుడు ఇదంతా ఎందుకంటే నేను జైలుకి వెళ్ళాక కూడా బుక్ తీసుకొని బుక్స్ చదివాను మళ్ళీ అంత ఏంటి అని అంటే నా కోసం అప్పుడు ఫైట్ చేయడానికి కూడా ఇవ్వలేదు అండి నా నేనే ఫైట్ చేసుకోవాల్సి వచ్చింది కోర్టులో కూడా అంత బెయిల్ కూడా ఇవ్వలేదు బయటకి రానివ్వలేదు నాకు సెక్షన్ కూడా పెద్దగా అండ్ కన్జ్యూమర్ కన్జ్యూమర్ కూడా కాదు అమ్ముతున్నట్టు సెక్షన్ అది వేశారు అంటే అక్కడ చూపించాలి అన్న ఇంటెన్షన్ కన్జ్యూమర్ అన్నది అయితే నేను తీసుకుంటే నేను ఒక్కదాన్ని పాడవుతాను అమ్ముతున్నది అయితే సమాజాన్ని పాడు చేస్తుంది అంటే అంటే నన్ను బ్యాడ్ గా పోర్ట్రేట్ చేయాలి అన్నది ఇప్పటి నుంచి కాదు ఒక ఎనిమిది నెలల నుంచి జరుగుతుంది అది ఎవరు చేస్తున్నారు అలా వదిలించుకునే వాళ్ళే చేస్తున్నారనే చెప్పాలి కదండి అంటే బ్యాడ్ థర్టీ త్రీ ఇయర్స్ లో థర్టీ త్రీ ఇయర్స్ నా హిస్టరీ బ్యాడ్ ఉండాలి వన్ ఇయర్ నుంచి ఎందుకు బ్యాడ్ ఉంటుంది దొంగనైతే దొంగ దొంగతనం నా బుద్ధి బుద్ధిలో ఉండే దొంగ దొంగతత్వం అన్నది ముందు నుంచి ఉండాలి కదండి కానీ అంటే ఎవరు చేశారనేది రాజ్ ఉద్దేశం రాజ్ తరుణ్ చేశాడు అని నేను ప్రూవ్ చేయలేను అన్ని వెనకాల జరుగుతాయి కాకపోతే జరిగిన దాన్ని బట్టి చూస్తే నేను రాజ్ తరుణ్ అని మాల్వి మల్హోత్రా అని అనుకుంటాను ఇంకా అతనికి చేసే సపోర్టర్స్ అయి ఉంటారు రాజధరణికి అలవాటు ఉంది డ్రగ్స్ లేదండి లేదు ఎవరికీ లేదు కదా ఆ గ్రూప్ లో ఎవరికీ లేదు రాజధరణికి అలవాటు లేదు రాజధరణి వచ్చే ఫ్రెండ్స్ లో కూడా ఎవరు ఎవరు ఎవరికి లేదు ఇప్పుడు నేను తన మీద కూపన్ లో ఒక నిందేసి అబద్ధం చెప్పాల్సిన ఇది కూడా కాదు లేదండి ఈ మాన్వి మల్హోత్ర ఎప్పుడు ఎంటర్ అయ్యారు లైఫ్ లోకి ఫోర్టీన్ మంత్స్ అలా అవుతుంది అంటే అందరి అమ్మాయిలాగే నేను అడిగేదాన్ని గొడవ పెట్టుకునేదాన్ని కానీ వెళ్ళిపోతుందేమో అని అనుకున్నాను ఆ వెళ్ళడం కాస్త ఇంటెన్స్ అయింది నేనే వెళ్ళిపోవడం వరకు వచ్చింది ఛాలెంజ్లు అయ్యాయి నాతో అమ్మాయి అక్టోబర్ లోనే ఛాలెంజ్ చేసిందండి నేను జైలుకి పంపిస్తానని జనవరి ట్వంటీ ఎయిత్ నేను జైలుకి వెళ్ళాను నేను మళ్ళీ వెనక్కి వస్తున్న సంగతి ఎవరికి తెలియదు న్యూయార్క్ నుంచి వస్తున్నాను ఢిల్లీలో ఢిల్లీ టు న్యూయార్క్ న్యూయార్క్ టు ఢిల్లీ ఉండే టికెట్ నాది సో ఢిల్లీలో దిగి నేను ట్రైన్ తీసుకొని హైదరాబాద్ వస్తున్నాను డాగ్ తో ట్రావెల్ చేస్తున్నాను అప్పితో సో దానివల్ల మళ్ళీ ట్రైన్ లోనే రావడం జరిగింది రైల్వే స్టేషన్ లో దిగిన నన్ను తీసుకొని వెళ్లారు లో తీసుకు మామూలుగా తీసుకోవడం కూడా లాక్కుని వెళ్ళారు కానీ రాయడం వరకు మాత్రం కోకాపేటలో తిరుగుతుంటే అనుమానాస్పదంగా అమ్మాయిని సోదా సోదా చేస్తే ప్రోగ్రామ్స్ దొరికింది అని రాశారు బయట ఏం జరుగుతుందో నాకు తెలీదు అని బయటకు వచ్చాక తెలిసింది మళ్ళీ ఇప్పుడు ఒకవేళ రియాక్ట్ అయినా మళ్ళీ అది రాజ్ మీదకి వస్తుందేమో అంటే తన గురించి ఎంతవరకు తగ్గాలో అంత తగ్గాను నా మీద నేను నిరూపించుకోవాల్సింది కూడా వద్దు అని తగ్గాను ఫైనల్ ఇంకా అతను వద్దు అన్నాడు వద్దు అని చెప్పేశాడు కాబట్టి ఇంకా కానీ మీకు కొంచెం మీరు డిప్రెస్ అవుతున్నారని ఏమండి ఇప్పుడు ఆ ఆడియో రికార్డింగ్లో అంత అరుస్తున్నాను నేను నొప్పి నా బాధ ఇది ఉంది దాని ముందు రోజు రాజు అలాగే బిహేవ్ చేశాడు అంతే సై నేను అంత అరుస్తుంటే రాజు ఒక ఎక్స్ప్రెషన్ కూడా లేకుండా ఇలా పెట్టుకుని ఇలాగే చూస్తున్నాడు అది నాకు ఇంకా ప్రొవోకింగ్ అనిపించింది నేను అందుకే నా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తున్నాను ఎవరు అసలు ఆ మస్తానని ఏదో మీ కాన్వర్జేషన్లో మస్తాన వ్యక్తి గురించి వచ్చింది అసలు ఎవరు ఎవరు ఎందుకు వచ్చాడు మధ్యలోకి వన్ ఇయర్ నుంచి కేసు జరుగుతుందండి కేసు ఫైల్ చేశాను ఆ కేసు ఫైల్ చేసిన తర్వాత నేను దాని మీద ఫైట్ చేయాలి అని వెళ్తున్నప్పుడు ఏంటి సొసైటీ అనేది అయితే కొంచెం అర్థమయ్యి నేను కొంచెం మలసిపోయాను కూడా అప్పుడు ఉన్న దానికి వద్దు ఫైట్ చేయొద్దు కాంప్రమైజ్ అవుదాం అన్న స్టేజ్కి మాట్లాడుతున్న టైంలోనే వరలక్ష్మి టిఫిన్స్ కేసు డ్రగ్స్ కేసు ఒకటి అయింది నేను ఏప్రిల్ ఫోర్త్ అతని పైన కేసు ఫైల్ చేశాను వరలక్ష్మి సెప్టెంబర్ అయింది అంటే త్రీ మంత్స్లో ఆ త్రీ మంత్స్ అతనితో మాట్లాడుతుంది కేసు రిటర్న్ తీసుకుంటాను అని చెప్పడానికి ఆ మాట్లాడుతున్న సంభాషణ కాల్ వల్ల వరలక్ష్మి టిఫిన్స్లో ఏ లెవెన్ అని ముద్దాయి ముద్దాయి పేరు వచ్చింది ఆ పేరు ఉందని నన్ను రైల్వే స్టేషన్లో నుంచి తీసుకెళ్లారు మీది మీది ఏ లెవెన్ ముద్ద పేరుంది మీరు ఫోన్ చేస్తుంటే మీరు లో ఉన్నారు అని చెప్పి తీసుకొని వెళ్ళిన వాళ్ళు రెండో ఎన్డిపిఎస్ కేసు రాసి ప్రీసెంట్ కి పంపించారు నా అప్పుడు ఇన్వాల్వ్మెంట్ లేదు ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ లేదు నేను కొనలేదు నేను అమ్మలేదు ఒక ట్రాన్సాక్షన్ ఉండదు ఒక ఉండదు సో మస్తా నాకు మ్యూచువల్ ఫ్రెండ్ అండి ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ పార్టీకి పిలవడం జరిగింది వాళ్ళ ఇంటికి పార్టీకి వెళ్ళాము అక్కడ ఒక చిన్న ఇష్యూ గొడవ అయింది ఆ ఇష్యూ గొడవ క్యారీ ఫార్వర్డ్ అయ్యి కేసు కేసు పెట్టడం వరకు వెళ్ళింది అది ఇంకా తను తప్పు చూపించాలని నింద వేస్తున్నాడో లేకపోతే ఏం గేమో అని నాకు తెలియదు ఒక నేను హస్తన్ సాయితో రిలేషన్ అన్నది ఉంటే నేను కేసు ఎందుకు పెడతాను కేసుతో ఎందుకు ఉంటుంది వన్ ఇయర్ పరిచయంలో ఎవరైనా ఒకళ్ళ రిలేషనే ఉంటే అతను నాతో నాతో ఉండి గొడవపడి వెళ్ళిపోయిన తర్వాత కదా నేను కేసు పెడతాను కేసుతో ఎందుకు స్టార్ట్ అవుతుంది నేను లీగల్గా ఫైట్ చేస్తున్నానంటేనే కోర్టులోకి ఎక్కింది అది కోర్టులో చూసుకుంటాం ఇప్పుడు ఈ రోజున అతను అది ఎఫ్ఐఆర్ చూపించి నిందేయడం అనేది తప్పు ఎఫ్ఐఆర్ చూపించడం ఒకటే కాదు మీకు ఇల్లీగల్ రిలేషన్ ఉందని అలాగే మీ మెంటల్ కండిషన్ సరిగా లేదని చెప్పేసి మీ బిహేవియర్ మీ యాటిట్యూడ్ వల్లనే అతను దూరం అయ్యాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాను లేదండి ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఎగోనే రాజు మండి వాళ్ళ మండి అని హిమాచల్ ప్రదేశ్ మాలవీ మల్హోత్ర ఊరు అక్కడ వెళ్ళడం జరిగింది వెళ్ళి వాళ్ళ డాడీని కలిసి అంటే కొత్త పండగకు వచ్చిన అల్లుడులాగా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ పేరెంట్స్ ఒక గదిలో పడుకుంటే వీళ్ళిద్దరు గదిలో పడుకొని ఉన్నారు వాళ్ళ పెళ్ళి వరకు మాట్లాడేసుకొని వాళ్ళ డాడీ సరే మాకేం ప్రాబ్లం లేదు మీకు ఇచ్చి చేయడానికి కాకపోతే లావ ఉన్నానని అయితే చెప్పారు ఓకే మీరు అమ్మాయిని వదిలేసినట్టయితే మేము పెళ్ళికి చేసుకుంటామని సో అప్పటి నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత రాస్తారు బిహేవియర్లో అసలు చేంజ్ కంప్లీట్గా నన్ను వదిలించి పంపించాలి అని సో అక్కడ వాళ్ళకి ఆల్రెడీ ఏం చెప్పాడంటే అమ్మాయి మెంటలీ ఇల్లుంది మేము అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము అని ఆ ట్రీట్మెంట్ దానికి ఆధారంగానే ఆ రికార్డింగ్ అందుకు నేను కోపంగా వాడికి అలా ఈ అని ఇలా చేస్తున్నాను దాన్ని వాడి రికార్డింగ్ అది చేసి ఇప్పుడు దాన్ని ఎవిడెన్స్గా చూపించాలని ప్రయత్నిస్తున్నాడు ఎవరైనా అలా బిహేవ్ చేస్తారా అండి అది నేను వెటకారంగా తిరిగి ఇచ్చేది ఇప్పుడు ఎవరితో మాట్లాడినా నాకు ఒకటి మాట్లాడినప్పుడు ఆఫ్కోర్స్ కౌంటర్ ఇస్తాం మనం కదా అలా అతను నాకు చేసిన దానికి నేను అతనితో మాట్లాడుతున్నది పోనీ ఏదో రాజుతో మాట్లాడుతున్న ఫోన్ కాల్ రికార్డింగ్ కూడా కాదు ఇలా నా పక్కన కూర్చొని మాట్లాడుతున్నాడు ఫోన్ రికార్డర్ ఆన్ చేశాడు నేను ఇక్కడ మస్తాన్తో ఫోన్ మాట్లాడుతూ స్పీకర్ ఆన్ చేశాను అండ్ నేను మస్తానికి నేను కాల్ చేశాను అండ్ ఇక్కడ బ్లడ్ అంతా కారుతుంది నాకని స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాను అదంతా తన దాంట్లో రికార్డ్ అయింది మీ బ్లడ్ ఎందుకు కారుతుంది అప్పుడు గొడవ అయింది నాకు కొట్టాడు నన్ను ఎవరు కొట్టింది రాజు రాజు తరుణ్ కొట్టాడా మరి అంత కొట్టి దెబ్బ తగిలి మీకు బ్లడ్ వచ్చేలాగా ఉంటే మీరు ఎందుకు కంప్లైంట్ చేయకుండా గమ్ముకున్నారు కామ్ గా ఎందుకు ఇప్పుడు రాజు మీద ఏ రకంగా కంప్లైంట్ వచ్చినది కాంట్రవర్సీనే అవుతుంది కదండి పెద్దదే అవుతుంది ఇప్పుడు మొన్న కూడా ఒకటి వచ్చిన కంప్లైంట్ దానికి ఇంత ఇది ఇదైంది కొట్టి తల్లిదండ్రులు కాలు పట్టుకుంటే ఏం చేయగలుగుతుంది అంత బయటపడదు బతిమాలు కొంట బామాలు కొంట ఈ అమ్మాయిని ఈ రకమైనటువంటి చిత్ర వదల అసలు ఇప్పుడు అతను ఎన్నో మీడియా ముందుకు వచ్చి ఎన్నో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న రాజ్ చరుణ్ చరిత్ర ఈ అమ్మాయి మా చేతులు పట్టుకుని ఇప్పుడు కూడా బయట పెట్టొద్దని చెప్పి నా భర్త పరువు తీద్దని అడుగుతా ఉంటే మేమేం మాట్లాడుతామండి ఇవన్నీ ఎక్కడి నుంచి నువ్వు ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్లు చేయించో ఈ అమ్మాయికి ఫ్యాలోపెన్ ట్యూబ్యుల్ రప్చర్ అయింది రెండుసార్లు అబాషన్ అయిందా మిస్క్యారేజ్ అయిందా ఏం చేయమని చెప్పేవాడివి నువ్వు ఆఫ్టర్ పోస్ట్ సెక్స్ నువ్వు బొప్పాసికాయలు తినమని చెప్పి ఎందుకు మాట్లాడేవాడివి అసలు నీ చరిత్ర ఏంటి నీ నేపథ్యం ఏంటి ఇప్పుడు నా క్లయింట్ని కాపాడుకునే ప్రాసెస్లో తను అడిగిన ఒక కోరిక తీర్చాలి కాబట్టి మాట్లాడకపోవడం తప్ప నువ్వు ఏ హాస్పిటల్లో డబ్బులు కట్టి నువ్వు ఏమేమి చరిత్రలు చేసావు అంటే ఈ అమ్మాయికి ఉన్నంత ఓపిక సహనం మాకు ఉండదు కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసే మేము తీసుకోమని చెప్పాం తీసుకోమని చెప్తే నీ అమ్మాయి నాకు తానాకు సంబంధించినటువంటి మిత్రులతో అమెరికా నుంచి కాల్ చేపించి అర్ధరాత్రి పన్నెండు పావుకి ఉదయం ఒక్కసారి ప్రూఫ్లు చూసి మీకు నచ్చపోతే మీరు మాట్లాడంటే ఆ తమ్ముడు కార్తీక్ చౌదరి ఈ అమ్మాయి ఇద్దరు కూడా వచ్చి అన్న ఇదిగో ప్రూఫ్స్ మేము అబద్ధం చెప్తున్నామంటే కేసు తీసుకోవద్దు ఇది విషయం నువ్వు అర్థం చేసుకుంటావు నీకు చూపెడుతున్నావు అంటే వన్ అండ్ హాఫ్ అవర్ చూసిన తర్వాత నేరుగా ఇలా తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పాత కంప్లైంట్ ఏదైతే మాల్వీ మలోత్తవది ఇచ్చిందో దాని విత్తనాలు చేపించి దేనిలో అయితే నైంటీ వన్ సిఆర్పిసి ఇన్స్పెక్స్ నోటీస్ ఇచ్చారో దాన్ని విత్తనాలు చేపించి ఈ అమ్మాయితో కొత్త కంప్లైంట్ ఉన్న వాస్తవాలతో నూట డెబ్బై రెండు పైచిలుకు ప్రూఫ్స్తో ఇన్స్పెక్టర్ సబ్మిట్ చేయడం జరిగింది ఎందుకు తాయడం ఈ అమ్మాయికి విడాకులు వాట్సాప్ చాటింగ్లు ఇప్పటిదాకా మీడియాకి బయటికి పెట్టద్దంటే ప్రతి ఒక్కడు రావడం ఈ అమ్మాయి బూతులు ప్రతి ఒక్కడు రావడం ఈ అమ్మాయి డ్రగ్స్ కలవడం ఎవడు చూసాడు ఏ కేసులో మెడికల్స్ అయినాయి ఏ కేసులో ఎఫ్ఎస్ఎల్కి వెళ్ళింది ఏ కేసులో ఎంఐ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు మన భారతదేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఎవరి మీద ఏదైనా కేసు ఫైల్ అయితే పూర్వపదాలు కూడా అవసరం లేకుండా ఆ కేసులో వాళ్ళ దోషుల కింద ఎలా నిర్ధారించుకుంటారా అంటే ఈ పిల్లల్ని లాక్కి వెళ్ళినటువంటి వీడియో కూడా ఈ పిల్లలు బయట పెట్టద్దంట అది కేసు ఉంది కాబట్టి హైకోర్టులో క్వాష్ కేసు కాబట్టి మేము చూపించట్లా ఈడ్చుకుని ఏంటి సార్ ఇక్కడ సూట్ కేసులు ఉన్నాయిగా ఏమన్నాయి సార్ ఇందులో ఏమన్నాయి సార్ నువ్వు రావే అని వేలకు కార్లోకి ఎక్కించుకెళ్ళినటువంటి వీడియోలు మేము హైకోర్టు సబ్మిట్ చేయలేదా అమెరికా వెళ్తున్నప్పుడు వీళ్ళ అత్తగారు అంటే రాష్ట్రం తల్లి రాష్ట్రం వాళ్ళ తండ్రి వీళ్ళందరూ కాదు తీసుకెళ్లి అమ్మాయిని మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర దింపింది ఎవరు ఎవరు ఈ ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళదని చెప్తుంది పాప ఎన్ని ఫ్యామిలీ ఫంక్షన్ ఫోటోలు ఇమ్మంటారు మీకు ఇంకెంతకాలం మొగుడు కుట్టు దాచుకుంటావు ఇంకెంతకాలం నువ్వు దోషి లేకుండావు అంటే ఎన్ని మీరు చెప్పాలని కాదండి ఏ ఫంక్షన్కి వెళ్ళలేదు ఏంటి ఫంక్షన్కి వెళ్ళలేదు వాళ్ళ చుట్టాలు తెలీదా వాళ్ళ పెద్దమ్మలు తెలీదా అలా మామల్ని తెలియదు వాళ్ళ తాతలు తెలియదు ఎవరు తెలియదు అండి ఏడు వందల పైద్య ఫోటోలు మీకు సబ్మిట్ చేస్తాం మేడం నేను ఎవరు తెలియదు ఇంకా భర్త పారిపోతుంది ఇంకా భర్త పారిపోతుంది చాలా చేస్తులు ఉన్నాయండి మాట్లాడమని చెప్పండి మీడియా ముందుకు మొన్న వచ్చి మాట్లాడలేడుగా అసలు చరిత్రలు ఏంటో మాటోశారు రమ్మని చెప్పండి ఇలా ముద్దులు ముడిపాయలతో బాబులు చేసిన గ్రీటింగ్ కార్డులు ఏంటో కానీ మొత్తం చరిత్ర బయట దిద్దు చెప్పండి చెప్పండి ఎవరి దగ్గర చెప్తాడు మేడం ఆధారాలు ఉన్నాయా లేదా పోలీసులు అనిపించా ఎంక్వైరీ చేయకుండా కట్టడానికి చాలా ఇంకా తమాయించి కూర్చున్నామండి అండి మస్తాన్ సాయి సంబంధం ఏంటండి అసలు ఇది గేటెడ్ కమ్యూనిటీ నీ గేటెడ్ కమ్యూనిటీలో రావాలంటే నువ్వు ఓటీపీ ఎత్తానికి ఉండదు చేశాను పోలీసు వాళ్ళకి మీ అమ్మాయిలకు నేను తాగేసి చెప్పాను క్షమించిను నువ్వు ఒక్కదానే కాదు కదా మస్తాన్ సాయితో పాటు ఆ రోజు అందరూ ఉన్నాం కదా మీ తమ్ముడు కూడా ఉన్నాడు మరి ఎలా చెప్పావరా బాధలో కాకుండా ఇంకేముంది పెడతాదండి బూతులు కాకుండా నీతులు చెప్తారని అందులో నీకు ఇంకో దాంతో రొంక్ ఏంటని నిలదెత్తే నీకు ఇంకోటితో రొంక్ కదా అని చెప్పి కడతావా పదకొండు సంవత్సరాల పాటు సరే ఎంఐక్ డ్రగ్స్ నీ ఆర్గ్యుమెంట్ సేక్ కోసం కాసేపు ఒప్పుకుందాం చాలా మంది నెటిజన్ సోదరులు ఆడపిల్ల ఎక్స్ట్రా చేస్తుందని కేసు టు కేసు మాట్లాడాలి మేడం ఫేక్ త్రీ సెవెంటీ సిక్స్ లేవంటానికి రేప్ కేసు ఎలిగేషన్ చేయాల కంప్లైంట్ మొత్తం అన్ని కూడా ఉన్నదన్నట్టు రాసిచ్చింది కాసేపు నీ ఆర్గ్యుమెంట్ సేక్ కోసం డ్రగ్స్ అలవాటు ఉన్నాయనుకుందాం పదకొండు సంవత్సరాలు కితం నువ్వు గుళ్ళో తాలి వ్యక్తివి ఆ అమ్మాయి బాధ్యత స్వీకరించినటువంటి వ్యక్తివి తల్లిదండ్రులు కావాలి వద్దని చెప్పి వచ్చేసినటువంటి పాపనే సంరక్షకుడు నువ్వే కదా ఆ పాప నీకు డ్రగ్స్తో కనపడితే ప్రేమ ఉంటే రీహాబిలేషన్ పంపాలా పగ ఉంటే పోలీసులకు చెప్పాలా రెండు కూడా సినిమాల్లో నీతి వాక్యాలు చెప్పి మెసేజ్లు ఇచ్చే నీకు నీ బాధ్యత కదా రిహాబిలేషన్ సెంటర్ పంపించావా ఆ అమ్మాయిని రీహాబి పంపించావా అమ్మాయి ఎన్నిసార్లు డ్రగ్స్తో కనపడ్డది ఎవరెవరితో కనపడ్డది నీ ఇల్లు మొత్తం సీసీటీవీ కెమెరాలు పెట్టుకున్నావు నీ ఇంటి ఎదుర్కొన్న సినీ ప్రముఖులు ఉన్నారు నీ ఇంటి పక్కన ఇద్దరు అమ్మాయిలతో ఏం పేరు అండి కేథరన్ అంటే పాప హీరోయిన్ ఉన్నది ఎంతమంది ఈ పిల్లలు డ్రగ్స్తో డాన్స్ లేస్తా ఉంటే న్యూసెన్స్ కేసు కూడా పెట్టకుండా ఉన్నారా ఎవరికి చెప్తారు మేడం ఒడ్డ కలిసి మొక్క మీద వేసేటరు అని చెప్పడం ముందేమో డ్రగ్స్ కేసు ఒకటి కట్టించడం సంబంధం లేకుండా అవతల హీరోయిన్ బెదిరిస్తుంది ఇక డ్రగ్స్ కేసులో పిల్లలు లోపలికి వెళ్తుంది అనామొకరాలుగా అడిగేవాళ్ళు ఎవరో వృద్ధులైన తల్లిదండ్రులు ఈ పిల్లలకి అతల సినీ పెద్దలు లేరు పొలిటీషియన్ పెద్దలు లేరు ఏ రకమైనటువంటి దండ లేదు వదిలింది చంపేద్దాం అనుకున్నాను సంపలే సంతోషం పోరాటం ఏం చేస్తుందండి ఫేమో ఎవడికి ఫేమండే ఈ పిల్లాడికి డబ్బులు పెట్టేటప్పుడు రోడ్మి అడుగుతుంది ఎదవాడు కనీసం యూట్యూబ్లో కూడా స్టార్ కాదు ఎవడు ఎవరికి డబ్బులు పెడతాడండి ఈ పెళ్ళ కథ నానప్పులు తెచ్చింది ఆడ ఆత్మసాక్షి ఉంటే రమ్మని చెప్పండి వాళ్ళ అప్పులు నా చేతి నుంచి ఫైవ్ థర్టీ లాక్స్ ఇచ్చాను మ్యామ్ అప్పుల్లో మీకు ఎక్కడివి అంత డబ్బులు మా పేరెంట్స్ కూడా ఇచ్చేవాళ్ళు మ్యామ్ అప్పుడు మంత్లీ వన్ లాక్ వరకు ఇచ్చేవాళ్ళు అండ్ ఇప్పుడు రాజు నాకు ఇచ్చినవి దాంట్లోవి కూడా నేను సేవ్ చేసుకొని ఇచ్చినవి ఉన్నాయి ఇప్పుడు అవి నేను దాపెట్టుకున్నదాన్ని అయితే నా దగ్గర ఉండేవి తాగుబొద్దు తిరుగుబొద్దు అయితే ఇవాళ కూడా నువ్వు ఇచ్చిన పదిహేను కుక్కలకి అన్నం పెడిగ్రీ కలిపి పెట్టి అక్కడ ఇంటర్వ్యూకి ఎందుకు వస్తారు నువ్వు అంటే ఆరదన పదిహేను కుక్కలు ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు రాజు మాకు ఇంట్లో వర్క్ చేసే అబ్బాయిని కూడా తీసేశాడు సో నేను కార్తీకే చూసుకోవాల్సి వస్తుంది మా తమ్ముడు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాక కూడా మళ్ళీ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది మ్యామ్ వాళ్ళకి మా మా ఇంట్లోనే ఉంటాయి అంటే ఇవన్నీ చెప్పకుండా బయటకు వచ్చి చాలా క్యాజువల్గా కళ్ళజోడ పెట్టుకుని మనోడు చాలా స్పష్టంగా ఈ అమ్మాయి క్యారెక్టర్ గురించి అసాసినేట్ చేస్తావు అన్నది బాధ కలిగించిన విషయం మేడం క్యారెక్టర్ గురించి అసాసినేట్ చేస్తావు అన్నది బాధ కలిగించిన విషయం నువ్వు తేలిగ్గా పదకొండు సంవత్సరాలు ఒక శరీరాన్ని మోజు మీద వాడుకుని తిరిగేసి కడుపులు చేసి వదిలించుకుందాం అన్నప్పుడు పలానా దానికి డ్రగ్ కేసు ఉంది పలానా వాడితో రంకుంది అంటావా నీ పదిహేను కుక్కలకు అన్నం పెడుతున్నటువంటి వ్యక్తి తాగుబోతు తిరుగుబోతయితే నీకొక్కని పిల్లల్లా పెంచుతుందా నీ కాల్ రికార్డింగ్స్ ఇమ్మంటావు మీడియాకి మమ్మల్ని బేబీ మన బేబీలు ఏం చేస్తున్నాయి నిద్రలేసినయా ఏది పప్పిసినా వస్తారు వీడియో కాల్ ఈ పిల్లలు ఇప్పుడు అతను ఎక్కువ అలరొచ్చారు అది అలరి అలరిచ్చారు తన తట్టుకుంటాను చుట్టాల దగ్గరికి వెళ్ళబోడి పక్షుల దగ్గరికి వెళ్ళపోయాడు మేడం ఆయన పిచ్చోల్ మా కేసులు అమాయక మేము పరిశీలించి కూడా తీసుకోవడానికి రాజు తరణున్న వ్యక్తి ఈ అమ్మాయి మానం ప్రాణం సామాజికమైనటువంటి పేరు ఆర్థిక మూలాలతో పాటు జీవితం మీద దెబ్బ కొట్టాడు నీకు నచ్చల కాన్సెన్షువల్ రిలేషన్ చాలా మంది మాట్లాడతారు మేడం ఇట్ ఈస్ మ్యారిటల్ రిలేషన్ ఇట్ ఈస్ నాట్ కాన్సెన్షువల్ ఇట్ ఈస్ నాట్ లివ్ ఇన్ రిలేషన్ డిసీవ్ చేశారు ఒప్పుకోపోని కానీ పెళ్లి అయింది అన్నట్లు ఫొటోస్ లేవు అని కొంతమంది మాట్లాడుతున్నారు పదకొండు ఏళ్ళకి ఫొటోస్ కావాలి కదా మేడం ఇంక ఈ పిల్లతో నేను పెట్టుకొని ఈ పిల్ల నన్ను కొట్టించుకున్నా కూడా నేను చాలా విషయాలు ఆపుకోను నేను బావాలకు నువ్వు అసలు నలపోసలు చాలా తీసుకెళ్ళవరా మీ ఇంట్లోనూ తెలినాటి ప్రమాణాల లాగా నల్లపోసలు ఎలా కట్టారని అమ్మబాబు ఎదురుకుండా ఈ పిల్ల మమ్మల్ని చాలా మాట్లాడద్దు మాడదు అంటే ఓపిక పడుతున్నాం అండి ఓపిక ఇంకా ఓపిక నశించిపోయింది అనుకోండి ఎక్కడెక్కడి నుంచి వచ్చి మీ అమ్మ మెల్లలో ఉన్నటువంటి నల్లపోసలు కూడా తీసి ఎలా ఎలాగేశారా అంటే నాకు పిచ్చోళ్ళవా అండి ఏం మాకు అంటే వద్దు వద్దు అనుకోండి అండి మరి తాలిబొట్టి ఎక్కడి నుంచి వచ్చింది పక్కనే అమ్మబాబు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు ఇలాంటి ఆధారాలు ఏదో అమ్మ నాన్న చెప్పని చెప్పడం మేము కోడలు కాదు కోళ్ళు కాకపోయినా కూడా ఇప్పటిదాకా మేము పది గణపతి పూజలు చేసాము దీపావళి చేసుకున్నాం సంక్రాంతిలు చేసుకున్నాం చుట్టుపక్కల పెళ్ళిళ్ళకి పేరెంటాలు తీసుకెళ్ళాం కాదని చెప్పానండి ఒకటి నువ్వు మోసం చేశాను ఆ పిచ్చి పిల్లని తీసుకెళ్ళి ఇరవై ఒక ఏళ్ళు ఇరవై రెండు ఏళ్ళు వయసు ఉన్నప్పుడు అప్పుడేదో మోజిమే తీసుకెళ్ళా ఇప్పుడు ఎవరెవరు ఈ అమ్మాయి అందం గురించి కామెంట్ చేస్తున్నారు అసలు ఈ అమ్మాయి వయసులో ఉన్నప్పుడు రాజధరంతో ఉన్నప్పుడు అందం గురించి మాట్లాడి నా కొడుకు ఎవరికైనా స్థాయి సరిపోద్దా ఏమైందండి చెప్తున్నానండి మాలవీ మలు అందుకే ఎవరండి ఈ పిల్ల ఈ పిల్లల్ని అన్ని రకాల అపాక్షలు చేపించి ఈ పిల్లలు అన్ని రకాలుగా నాశనం చేసి నా తోపుట్టు లాంటిది అనుకో నేను ఓపెన్ గా మీ దగ్గర అందుకే చాలా విషయాలు సప్రెస్ చేసి మాట్లాడుతున్నావు అండి చాలా విషయాలు సప్రెస్ చేసి మాట్లాడుతున్నాం చేతకం తన ఎంత మీడియా ఉండి ఎంత పోలీస్ వ్యవస్థ ఉంది ఒక ఎవడో గుడిలో తాళకట్టేసి ఒక పిల్లలు పదకొండేళ్ళు వాడేసుకుని ఇప్పుడు నీకు క్యాస్ట్ ఫీలింగ్ వచ్చిందా మా అమ్మాయి ఇప్పుడు నీకు మా అమ్మాయి వచ్చిందా ఏ లావణ్య చౌదరి అని సంగతి నీకు అప్పుడు తెలియదా చాలా వద్దు వద్దు అంటే మనం కాగా మాట్లాడలేదు మేడం అన్ని టైం కూలంగా మేము మీడియాకి అలాగే పోలీసు వాళ్ళకి కోర్టుకి ఇవ్వాల్సిన ఆధారాలని ఇస్తామండి ఇవాళ నీకు ఇంతకాలం తిరిగి వాడుకు వదిలేసిన తర్వాత నీకు సేమ్ కేస్ అమ్మే గుర్తొచ్చింది నీకు మలహోత్ర నెడమర్తి రాజ్ గారికి మలహోత్ర అమ్మే గుర్తొచ్చింది ఇవాళ లావణ్య చౌదరి డబ్బు ఎగ్ట్ అయిపోయింది నీకు ఏం ఆధారం ఉందిరా నీ దగ్గర తెలియదు ఏం లెట్ శాంపుల్స్ ఉన్నా తెలియదు ఇంట్లో ఎప్పుడు తాగిందిరా ప్రూఫ్ తెలియదు మనం గొట్టగా చోకం మీద వేసాడమే వేసేస్తే అవతల క్యారెక్టర్ మీద డిస్కషన్ జరుగుతుండగా మనం నీట్గా స్కేప్ అవ్వచ్చు ఈ పిల్లల మీద కేసులు ఐటీ యాక్ట్లు అవునా మనం ఏం తీవా నీ స్విగ్గీ జొమాటో ఆర్డర్లో మలహోత్ర మాలవి మలహోత్ర ఇంట్లో కూర్చుని నువ్వు పెట్టిన ఆర్డర్ నీ చరిత్ర నీ భోగోత్రల్ని బతుకు చీవామే బయటికి ఎవరు చెప్తాడు మేడం నాకు అర్థంగా కడుతున్నాం అండి ఎక్కడి నుంచి కేక్ ఆర్డర్లు చేశారా ఏ హోటల్లో పెట్టారా ఎక్కడి నుంచి కేక్ కటింగ్లు చేసా జస్ట్ ఫ్రాండ్స్ చాలా విషయాలు అవి బయటకు వస్తాయని మనం ఏమంటాడండి మీడియా ముందు ఈ హ్యాక్ చేసిందా నీకు దమ్ముంటే హ్యాకింగ్ చేసి పెట్టు నా క్లైంట్ జైలుకి వెళ్తే నేను తీసుకొస్తాను రెగ్యులర్ బయలేసి నీ దమ్మంటే ప్రెస్ క్లబ్కి నీ జిమెయిల్ హ్యాక్ అయిందని చూపించు తాగిన మొత్తం తాగిపోతే ఏదో మర్చిపోయి ఈ పిల్లకి కూడా ఎలక్టర్స్ అనేటువంటి కనెక్ట్ అయ్యి ఉంటాయి కదా నా జీమెయిల్ కూడా ఒకటే ఫోన్ వాడుకునే వాళ్ళు కదా ఐఫోన్ ఉన్నాయని మర్చిపోయి ప్రూఫ్స్ దొరికేసిన ఏ అన్నప్పుడు జీమెయిల్ హ్యాక్ అయిపోయింది అడుగుతున్నారు ని గొడవ పడుతున్నారు ఏం అపార్ట్మెంట్ వెళ్ళా నువ్వే తీసుకొని చెప్పి నాకు నువ్వు కావాలరా ముర్రో అంటే ఆఫర్ వచ్చిందా లాస్ట్ ఇయర్ నుంచి బతిమాలుతాడండి నీకు ఇచ్చేస్తాను నువ్వు పోనీకి ఇచ్చేస్తాను నువ్వు వెళ్ళి పోనీకి ఇచ్చేస్తాను వీళ్ళు అప్పుడు లేదు మ్యామ్ నాకు కంపెన్సేషన్ పే పే చేసి తీసుకోవడానికి ఇంకా దానికి ఇంకో పని చేసేదానికి రెండు ఒకటే అవుతాయి నేను అతను నమ్మేదానితోనే ఉన్నాను కష్టమర్ నష్టమో ఏదైనా కానివ్వండి అని చెప్పా ఓపెన్ నేనే పదం వాడకూడదు నేను కాదు కదండి డబ్బులకి నా దగ్గర జీవితం మొదలుపెట్టినప్పుడు పాపర్ కదండి రూపాయి లేదు కదండి సరదాగా ఇద్దరం కలిసి పాప్కార్లు తినటం ఇద్దరం కలిసి ట్యాంక్ బండ్ల మీద తిరగడము ఇద్దరం కలిసి హైదరాబాద్ మొత్తం చుట్టాం కదండి సినిమా స్టార్ అయితే తెరముందుకెళ్ళి నేనేదో ఫ్యాన్లో ఎగరేసుకున్నాను కదండి ఇవాళ తను ఒక్కసారిగా లేడు అంటే బాధగా ఉందండి ఇంకేదైనా దారి చూపించండి పోనీ ఆఫీస్లోకి చచ్చిపోతానికేమో అవకాశం లేదు తల్లిదండ్రి ఉండిపోయారు ఒక్క కానీ ఒక పిల్ల ఓ తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడు నా ఫ్రెండ్ అండి అంత క్యాజువల్గా మాట్లాడతాడండి మేడం మీడియా ముందుకు వచ్చి అర్థంగా అర్థంగా ఆ అమ్మాయి నీకు నచ్చా నువ్వు సహజీవనం చేశారన్నావు సహజీవనం చేసిన వాడు విడాకల సంతకం పెట్టుకుని ఎందుకు అడిగవు సహజీవనం చేసినప్పుడు ఇల్లు ఎందుకు ఇచ్చు ఓ డ్రగ్ ఎడిక్ట్ని వదిలించుకోవడానికి ఇల్లు ఎందుకు ఆఫర్ ఇచ్చో చాలా పెద్ద దయార్థ హృదయం నీది పాపం నువ్వే ఓటీపీ ఇచ్చి మస్తాన్ సైన్ ఏమైనా ఇంట్లో పంపించావో మరి ఎలా వెళ్తాడు మస్తాన్ సైన్ పర్మిషన్ లేకుండా అంటే ఎవరు అడగరు కదా ఈ అమ్మాయి తిట్టిన బూట్లు బిట్లు ఇచ్చేస్తే చాలు లేక నోటీసులు పంపితే ఆ మీడియా వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పారు విత్ కాల్ రికార్డింగ్

అండ్ మనకు సొంత ఇల్లే ఉంటే ప్రాబ్లం ఉండదు కదా అన్న దగ్గర ఆ ఇల్లు మొత్తం ఇల్లు అయిపోయాక కూడా కాదు మ్యామ్ ఇల్లులు చూస్తున్నా ఒక టైంలోని ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఆ ఇంట్లోకి ఒక మూడు ఇల్లులు అలా ఒక త్రీ హౌసెస్ ఉంటే నేను అడుగు పెట్టిన తర్వాత యా ఇదే మన ఇల్లు అనుకు అని నాకు ఫీలింగ్ వచ్చిన తర్వాత మేము సెలెక్ట్ చేసుకున్న ఇల్లు మ్యామ్ అది కూడా అతను ఏదో ఇల్లు కొన్నాకపోయినా ఇంటి కోసం చేయడమో డబ్బుల కోసం చేయడమో కూడా కాదు నేను నేను కావాలని నేను కోరుకున్న తర్వాతే అది కూడా వచ్చింది మ్యామ్ అది కూడా మిగిలింది అట్లీస్ట్ లేకపోతే తన సేవింగ్స్ నథింగ్ మ్యామ్ అతను స్టేట్మెంట్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ నుంచి చెన్నై ఓన్లీ తనకి ఫ్లైట్ ట్రాన్సాక్షన్సే ఫోర్ ల్యాక్స్ మంత్లీ ఉన్నాయి మ్యామ్ బాబోయ్ ఓన్లీ ఫ్లైట్ మాల్వీ మాల్వీ ఇలా మగవాళ్ళని ఇంటికి పంపించింది నీ చరిత్రలో నీ ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్లు కూడా ఇప్పుడు దాకా మేము మౌనంగా మాట్లాడట్ల నువ్వు కానీ మాల్వి కానీ ఇంకేదైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే అసలు పోలీసు వాళ్ళు కానీ బయట రౌడీలు కానీ ఇంటి మీదకి వచ్చి పిల్లలు బెదిరించి మీ బెడ్రూముల్లోకి దూరిన వీడియోలు కూడా మేము ఖచ్చితంగా మీడియా ముందు బహిర్గతం చేస్తాం ఇంక శృతి మించి నువ్వు రాగాన పడితే ఇంక నీకే చాలా టెక్నిక్స్ అండ్ ట్రిక్స్ తెలుసు నువ్వు అనుకుంటే ఆధారభూతంగా తారీఖులతో సహా నీ ఇంటర్నల్ సీసీటీవీ ఫుటేజ్ బయటకు చాలా చాలామంది చాలా విడిగా మాట్లాడుతున్నారు మేడం ఏం ఆధారాలు ఉన్నాయి ఏం తెలుసు అని అమ్మాయి తప్పండి తప్పండి ఇద్దరు నిర్మించుకున్న కళ్ళ సౌదం ఆ దిక్కుమాల ఇల్లు కోసం ఈ అమ్మాయి లావణ చౌదం దాని గురించి కక్కుర్తపడాల్సిన అవసరం లేనగారు రియల్ ఎస్టేట్ చేశారు చాలా డబ్బులు పోగొట్టుకున్నారు వాళ్ళు ఈ రోజు కూడా నీతికి నిలబడి వాళ్ళు ఏదో కిరాణా స్టోర్ లాంటిది ఒక చిన్న స్టోర్ పెట్టుకుని ధర్మంగా బతుకుతున్నారు తప్ప ఎవరి దగ్గర యాచించట్లా ఎవరిని ఇబ్బంది పెట్టట్ల తప్పు నీకు ఏదన్నా ఉంటే కొత్త లేడు మాదిరి కోరికలు ఉంటే నీకు ఇవాళ సడన్గా నీ కులమో నీకు నీ గోత్రం నీ మతం నీకు అన్నీ గుర్తొస్తే ఆ మొక్క చెప్పేసి వాడుకున్నానండి మోజైపోయిందండి సినిమా యాక్టర్ని కాబట్టి లివిన్ అని చెప్పేసి బయటికి వెళ్ళి నేను యథాచిగా తిరగచ్చు కాబట్టి ఐఎమ్ క్యాజువలైజింగ్ ద క్రైమ్ అని మొగదల మొగోళ్ళ చెప్పేసి వెళ్ళిపో వంద రూపాయలు నా క్లైంట్ అడగదు ఐఎమ్ క్యాజువలైజింగ్ ద క్రైమ్ చెప్పే ఇది తప్పండి ఎవడ నీతి మందులం కాదు మేడం కానీ ఇది పద్ధతి కాదు నువ్వు ఎవరితో తిరిగినా గుట్టు కాక నోరు మూసుకునే ఉందిగా ఎక్కడ తిరిగినా ఇంటికి వస్తా ఊరుకుంది నువ్వు ఇంటికి వస్తాం అనేస్తే నువ్వు ఎక్కడ వదిలించుకోవడానికి జైలుకి పంపేస్తుంటే నువ్వు వదిలించుకోవడానికి రంగు గంట కట్టేత్తంటే అంటే ఒక ఆడపిల్లని చిత్ర వదలు చేసి ఆత్మహత్య చేయించేసుకుంటే మాకు దరిద్రం వదిలిపోద్ది కదా లాస్ట్ నాతో అదే అన్న నువ్వే సూసైడ్ చేసుకుంటావు నువ్వే సూసైడ్ చేసుకుంటావు నా మైండ్ని అంతవరకు కూడా తీసుకెళ్ళిపోయారు నీకే పిచ్చి దాని అంటే దానికి పిచ్చి అయిపోయింది దాని పిచ్చిలోనే ఆ చచ్చిపోయింది అలా అలా కూడా అని నేను వచ్చి వచ్చి బయటకు వచ్చి చెప్ప చెప్పేది కూడా అదే అనుకుంటున్నాను నేను చావదలుచుకోలేదు నేను చావను నాకు అయితే మాత్రం వీళ్ళే కారణం మీరు ఎందుకు చనిపోవాలి ఏమో తప్పు చేయలేదు కదా ఎందుకు చనిపోతే అలాంటి ఆలోచన చేయొ తలెత్తుకొని నేను అసలు ఎలా బతకాలి మ్యామ్ తప్పు చేసినప్పుడు తల ఉంచుకొ తల ఎత్తుకొని తిరుగుతున్నాను మీకేం ప్రాబ్లెమ్ నాకు అర్థం కాదు మ్యామ్ ఇప్పుడు ఇప్పుడు మొన్న కార్ యాక్సిడెంట్ జరిగింది ఓల్బోది అప్పుడు రాసి దానికి ముందు అలా ఒక టూ త్రీ యాక్సిడెంట్ జరిగేవి అలా తన మీద వరకు ఏమన్నా వచ్చాయి అని అంటే నేను ఎన్ని సేవ్ చేసుకొని ఆ మనిషిని కాపాడాను ఆ రోజు నేను హైదరాబాద్ లో లేని ఉండి ఉంటే ఆ ఇన్సిడెంట్ కూడా వచ్చేది కాదేమో నేను అంతా సేవ్ చేసుకుంటూ వచ్చాను ఒకవేళ నాకు సొసైటీలో ఒక పేరు కావాలి అలా అనుకున్నది కూడా కట్ చేసేసుకుని నా పెళ్లి ఏ ఆడపిల్ల పెళ్లి అన్నది కల ఇప్పుడు కూడా అందరూ ఉద్దిపోవడం కార్లు ఈ పిల్లల్ని డ్రైవింగ్ సీట్లు ఉందని పోలీసుల దగ్గరికి కనబడమని చెప్పడం ఎన్ని చరిత్రలు ఉన్నాయని ఎన్ని భోగత్తులు ఉన్నాయి ఎన్నింటిలో కాపాడింది మాత్రలు నిన్ను ఎందుకు వచ్చిన చేస్ట్లో ఎందుకు వచ్చిన విధానాలు సరే ఎవరితో మాట్లాడుతున్నాను నీ ఆలోచన నీ ఆవేదన కసేపు నిజం ఉందావు భర్తగా సంరక్షకుడు నువ్వే కదా నీ పర్మిషను నీ ప్రాంగణం దాటి నీ భార్య బయటోడుతూ ఎలా మాట్లాడాల్సి వచ్చింది నువ్వు ఎక్కడెక్కడ తాగేస్తూ కులుగుతూ ఉంటే నీ పిల్లల బయటికి వెళ్ళాల్సి వచ్చింది పునైనా వివరించు పునదైనా వివరించు అన్నీ ఓపెన్గా మాడుకుందాం తప్పే ఉందండి అందులో మస్తం సాయంలో కూడా కూర్చోబెడదాం అన్నీ కూర్చోబెడదాం లేదంటే రెస్ట్కి వెళ్దాం వాస్తవాలు తెలిస్తేగా నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో నీ దగ్గర ఈ పిల్లల చరిత్రలు చరిత్రలేంటో ఈ ఇంటర్నేషనల్ డ్రగ్ పెడలర్ గురించి నీ దగ్గర ఉన్న వాస్తవాలు ఏంటో మాకు కూడా చెప్తే మేము కూడా ఎంప్ల వేసుకుని బాబు పొరపాటున ఈ అమ్మాయి కేసు అని మా ఆడుకుంటూ మాకు ఐదేసి కోట్ల పాప ఆఫర్లు ఇస్తారు మగవాళ్ళు మరి బాబే చాలా ఉంటాయండి ఎలా ఎందుకంటే నువ్వు చూద్దరు కానీ కంగారు ఉంది అందులో ఇది ప్రూఫ్ చూద్దరు మీరు సెలబ్రిటీ అడ్వకేట్ల నుంచి పాప మాకు ఆఫర్లు ఇప్పిస్తాడు థింగ్స్ కెన్ గెట్ వర్స్ ఈ ప్రొసీడింగ్స్ బిగిన్ అండర్ డిఫర్మేషన్ అండ్ మనీ ఎక్స్టార్షన్ కేసు పాప మామే డిఫర్మేషన్ కేసులు పెట్టిస్తాడంటండి ఏమంటే ఇఫ్ యు ఆర్ లైకింగ్ టు విల్ మై క్లయింట్ ఈస్ విల్లింగ్ టు పే ఫైవ్ క్రోర్స్ ఐ రికమెండ్ బి సెటిల్డ్ ఇస్తావు ఆఫర్లో నీ బతికిందీ ఆయుర్దేవి ఎంత ఎవరన్నా కొని ఎత్తావు అసలు పిల్ల చేస్తున్న పోరాటం ఏంటి కొంతమంది మీడియా పెద్దలు కూడా ఈ పిల్ల గురించి చాలా పల్సన్గా మాట్లాడుతున్నారండి ఏం తెలుసు అని కంప్లైంట్ ఏం చదివారని కాంటాక్ట్ ఏం విన్నారని ఎలా ఆస్తి అడిగిందా బంగారం అడిగిందా ఎన్నాళ్ళ పాటు ఆ కుర చేపించిన వజ్ర వైడూర్యాలు ఎమ్మాయి చేపించిన వడ్లానాలు ఏంటి గాజులు

ఓ పూట రైస్ పెట్టి చాలు అని నువ్వు వాయిస్ మెసేజ్లు పెట్టినా తేలిక పల్లెది మూడు పోట్లు అక్కడ రెండు పోట్లు పెట్టండి నీ ఖర్చులు ఇంకొక ఎక్కడైనా నీకు కావాల్సిన భోగాలకి నువ్వు ఖర్చు పెట్టుకోవడానికి నువ్వు తెచ్చిన కుక్కడే పస్తు ఉండాలి నువ్వు తాగట్టిన పిల్లవే పస్తుండాలి నేను లక్షల లక్షల రూపీస్ పంపించాలని చెప్తున్నాడు మేడం తీసుకొచ్చి చూపించమని చెప్పండి ఈ పిల్లకి ఇచ్చిన లక్షలు ఏంటో ఈ పిల్లలకు కొన్న బంగారాలు ఏంటో నేను అదే లాయర్ మళ్ళీ వాళ్ళ లాయర్ అంటా మ్యామ్ ఈ వీడియో మళ్ళీ పంపించి నీ విక్టిమ్ కార్డు ఎండ్ అయిపోయింది ఇట్స్ మై డియర్ ఇట్స్ టైమ్ టు ఎండ్ పెట్టారు మాకు కూడా తెలిసిన అడ్వకేట్ ఎవడో మాకు కూడా ఎక్రీ స్టార్ట్ చేపిస్తున్నాం అండి వాళ్ళు బోనాలతో ఆడాడుకొని సోవారు నాడు మా చైర్మన్ రమ్మన్న రెల్లి కలుస్తామండి ఆ అడ్వకేట్ ఎవడో ఆడి పాప ఆడుకున్న మితిమీరిన ఆత్మవిశ్వాసం ఏంటి ఆడెవడో ముంబై నుంచి ఫోన్ చేస్తున్నాడు మాల్వీ కోట్ టచ్ తోడాయంగి పోలే బాబు నువ్వు ఎక్కడో ముంబై నుంచి వచ్చి తెలంగాణలో మమ్మల్ని చెప్పియాలి మమ్మల్ని చంపేయాలి మీది డాన్ల ఫ్యామిలీ ఆమె కానీ మరి ఇలాగే ఉన్నాయి అంకుల్స్తో ఏం పెట్టుకుందో ఒక అంకుల్ ఎవరో కూడా ఫోన్ చేసి అదే అంటున్నారు ఎత్తుకెళ్ళిపోయిందని చెప్పి మీ పిల్లల్ని ఫోన్ చేసి అరాస్మెంట్ చేస్తున్నారు వాళ్ళు అమ్మ మా మేము కూడా చెప్తాం మీ తెలుగు మీడియాకి మా హిందీ అర్థవద్దంటే సరే అండి మా మీడియాతో మాట్లాడి మీ నెంబర్ కూడా ఇస్తారండి అన్నాం పాప మా పాప ఇంకేమైనా డిఫర్మేషన్ కొత్త కొత్త సెక్షన్లు ఏమైనా కట్టాలంటే కట్టమని చెప్పండి కోర్టుకి వెళ్తే మా దగ్గర ఉన్న ఆధారాలు కూడా మేము కూడా పెడతాం ఆవిడ బాధితులు ఈవిడి దగ్గర క్యూ కడుతున్నాం అని కూడా సర్దా తీసుకొచ్చి మాట్లాడదాం వాట్ ఈజ్ రాంగ్ అని ఇటువంటి ఎక్కడ దాకా వచ్చిందిగా ప్రజలో కోర్టు న్యాయ నితలు ఇలా బూత్తులు తిరుగుతారు మాట్లాడేవాళ్ళు అరిధన శారీరకంగా మానసికంగా ఆర్థికంగా నలిపేస్తా ఉంటే నాశనం చేస్తా ఉంటే కలగబడి బూతులు మాడకుండా నిధులు మాడుతారండి మేడం యోగేష్ కుమార్ అని ఎవరో ప్రొడ్యూసర్ ఉన్నారంటే అతని దగ్గర ఆల్మోస్ట్ వన్ సిఆర్ ఏమో తీసుకున్న అమ్మాయి అంటే రిలేషన్షిప్ లో ఉన్నారు వాళ్ళు ఆ మెరీ రోజు ఫోన్ చేస్తున్నారు అక్కడ జైల్లో పాపం ఈ అమ్మాయి వాళ్ళు ఉంటే హాఫ్ ఇయర్స్ నుంచి జైల్లో ఉన్నాడు తాలూకా తాళి ఫోన్ చేసి మాట్లాడుతున్నాను మరి అన్నీ అన్నప్పుడు ఈ పిల్లలకు భయమేసి పోలీస్ చేసి వెళ్ళకుండా ఎవరు జరిగి వెళ్తుందండి కట్టుకోండి కూడా దీనికి సంబంధించి సమాధానం చెప్పడం ఏ మాల్వి అలాంటిది కాదురా అంటాడు మెసేజ్ రిప్లైలు నువ్వు మాల్విని అంటే నేను చంపేస్తాను అంటాడు తోలు తీసేస్తానంటాడు ఆ పిల్లల మీద మాట ఏగా ఏగా పిల్లపోతుంది మొన్న కూడా మాల్వి గురించి కంప్లైంట్ ఇచ్చానని మీడియా ముందుకు అసలు వచ్చేసాడు డ్రక్న ఎప్పుడు మామూలుగా అయితే మన డ్రక్ చేసేటప్పుడైనా రావాలి కదా మేము ఆ రోజు మాట్లాడాలి కదా అప్పుడు వచ్చి అప్పుడు ఏమైనా మనిషి ఇప్పుడు ఎందుకు టక్కున వచ్చేసి కట్టడానికి టూ డేస్ పాటు పోలీస్ స్టేషన్ చుట్టూ కొన్ని గంటల పాటు ఆధారాల మీద సబ్మిట్ చేయడం వాళ్ళు వెరిఫై చేసుకోవడం వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకోవడం అంత తేలిగ్గా వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టే సాహసం చెయ్యరు నిజంగానే ఇదేమన్నా కేస్ ఆఫ్ ఎక్స్టార్షనా కేస్ ఆఫ్ బ్లాక్ మెయిలా రియాలిటీ ఉందా అనే ఫ్యాక్ట్ చెక్ ప్రిలిమినరీ ఎవిడెన్సెస్ అన్ని కూడా వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాతే అక్కడ ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కానీ సీనియర్ అఫీషియల్స్ కానీ నిర్ధారణకు వచ్చారు లేదు ఈ అమ్మాయి విషయంలో అన్యాయం జరిగినట్టు కనపడుతుంది కేసు కట్టారు ఈ అమ్మాయి వెళ్తే వెళ్తే నా లాయర్ని ముందే పట్టుకుని వెళ్ళి పోనీ నిజంగా దొంగ త్రీ సెవెంటీ సిక్స్లు కట్టచ్చుకొచ్చిన కడుతున్నారుగా కట్టిందా ఎక్కడైనా రాజు తరుణ్ మీద ఫోర్ ట్వంటీ కట్టిందని అడిగిందా పో నా భర్తీలు అన్యాయం చేస్తున్నాడు ఫోర్ నైంటీ ఎయిట్ కట్టిన డీవీసీకి వెళ్తాను అడిగిందా మాలవి మలహోత్ర ఇలాక ఇబ్బంది పెడుతుందండి గతంలో అక్టోబర్లో వార్నింగ్ ఇచ్చిన కాల్ రికార్డింగ్స్ అండి వాళ్ళ తమ్ముడు మయాంక్ మల్హోత్ర మా అమ్మని నన్ను కలిపి పడుకోమంటున్నాడండి రాజు దగ్గర ఎంత అసభ్యకరీ ఓపెన్ దాకా వచ్చిన డిస్కషన్ ఓపెన్ చేయి ఓపెన్ చరిత్ర చూపించొచ్చే ఇలా మాట్లాడుతున్నాడు అండి దయచేసి చాలా ఇద్దరు మీద చర్యలు తీసుకోండి నేను అసలు వీళ్ళిద్దరూ ఎవరమ్మా వీళ్ళిద్దరూ ఎవరు చెప్పాలిగా నా భర్తకి ఆత్మీయ స్నేహితురాలండి అన్బ్ అన్న ఆత్మీయ స్నేహితురాలండి ఆత్మీ స్నేహితురాలు ఒక తొమ్మడండి నన్ను ఈ రకంగా రోడ్డు మీద అలా వ్యవస్థ చేసి ఉంచోబెడతారని ఛాలెంజ్లు చేస్తున్నారండి మీరు ఇప్పుడైనా కాపాడతారా మళ్ళీ జైలుకి మళ్ళీ డ్రగ్ కింద వెళ్ళే ఓపిక లేదండి అంటే తీగ పోలీసు వాళ్ళు ఆగితే రాజ్ అన్న డొంక మీడియా ముందుకు కదిగింది తమరవసారి చదవండి మీరే చూపించండి పోనీ అవన్నీ మేము ఫ్యాబ్రికేట్ చేసే స్క్రీన్ షాట్స్ కూడా కాదు కదండి అంత నీచాతి నీచవా యువర్ మదర్ విత్ రాజ్ అండి మదర్ మోర్ ఇంట్రెస్టెడ్ యాభై రోజుల వయసు అమ్మగారు ఓ వృద్ధిరాలు పాపం రాజధాని మీద ఇంట్రెస్టా ఏం మాట్లాడుతున్నారండి స్వయం స్వయంకృత అపరాధం కట్టి తల్లి కూతున్నట్టుని ఎక్కెక్కి బాబు మేము బయటికి రాలేము పెద్దవాళ్ళు నాన్న కొంచెం మంచి కుటుంబం నుంచి వచ్చాం అన్నగారులా నువ్వే ఉండు అంటే నాకు మెసేజ్లా ఆఫర్లా తినేది అన్నం సిద్ధం అండి ఏం చేసుకోవాలో డబ్బులు ఎట్టుకెళ్ళి నా ఇంట్లో కదా అంతే కదా చెప్పారు ఇక్కడ నేను అతనికి ఒక అమ్మాయికి చేస్తున్నారు అండ్ చేసి నన్ను త్రిటర్ ఛాలెంజ్ చేస్తున్నారు అంటే ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు మాకు ఇక్కడ తినడానికి తిండి పెట్టట్లేదు డబ్బులు అన్నీ మీరు తీసుకుంటున్నారంటే వై అయ ఫీలింగ్స్ మాకు మా అక్క డబ్బులు అడిగింది తెప్పించుకుంటే నీకు లేదేమో అని అడుగుతున్నాడు అండి అంతకంటే ఉండవు మేడం అంతకంటే హీనమైన ఉండవు ఈ కేసులో ఏ త్రీ కింద ఉన్నావు చేసిన దాష్టికాలు అన్ని కాదండి చాలా సింపుల్ కేసు కింద కూడేస్తున్నారండి అందరు ఏ త్రీ అంటే ఇప్పుడు మాల్వి మాల్ వాళ్ళు అదే అర్థమైంది బాబా అని పిలుస్తాడండి బావ పిలుస్తాడు రాజ్ రాజ్ తరుణ్ తొందరగా వెళ్తే మేము మేము ఇది చేసుకుంటాము నువ్వు రావాలి నువ్వు వచ్చి గొడవ చేయాలి నువ్వు వచ్చి చేస్తేనే మాకు క్లియర్ అవుద్ది అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అసలు ఓకే ఓకే వెచ్చదానం చేశారు డ్రగ్ పెడలని చేశారు పాపం వేయాల్సిన ముద్దలు వేసారు రొంకులు అంట కట్టారు చచ్చిపోతాదేమో అనుకున్న లో మూమెంట్లో సావులేదని లో ఉన్నారు అసలు ఇంత చేసి వల్ల ఆమె ఎంత మంచిగా ఫే కలదలు పెట్టుకుని వచ్చింది నిజంగా స్టైల్గా ఫేక్ 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 అని ఇంటర్వ్యూలో చెప్పేసి వెళ్ళింది దాని తర్వాత నేను అందుకు ఆడియో రికార్డింగ్ ఐ మీన్ వాళ్ళ బర్త్ బయట బయట జస్ట్ వన్ పర్సెంట్ మాకు మాకు సహనం ఉంది ఈ పిల్ల ఇంకా ముగుడుతో కాపురం కావాలని అంటుంది ఇప్పటికి స్టిల్ ఇంకా మీరు రాజతరుణ్ కావాలి అని కోరుకుంటున్నారా దాన్ని నమ్మి నేను ఫార్వర్డ్ వచ్చాను మ్యామ్ ఇప్పుడు ఏది అంటే నాకు తెలియదు అంటే మా పేరెంట్స్ నేను ఇప్పుడు తల మొత్తం దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సో ఇప్పుడు ఇంకా మీరు సెట్ అంటే మీతో మామూలుగా ఉంటాడు కలిసి ఉందాము అని అనుకుంటున్నారా మీరు ఈ అమ్మాయి కనుక లేకపోయినా రాస్తారు అయితే అసలు వెళ్ళేవాడు కాదేమో అంటే అలానే కాదు వదిలేసి వెళ్ళిపోయేవాడేమో కాదు మట్లే సుఖమా సంతోషం లేకపోయినా మనిషి అన్నవాడు ఇంట్లో ఉన్నాడు అన్న దానికైనా చాలేమో చాలేమో మ్యామ్ అట్లీస్ట్ అంటే నేను నేను చేసుకున్న లైఫ్ కదా ఇది మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడానికి కూడా నాకు లేదు సరే ఆ విషయంలోనే సరే ఇంట్లో వర్క్ అయితే ఉన్నాడు కదా నా దగ్గరైనా ఉండేదాన్ని ఇప్పుడు ఆ పేరు కూడా లేదు కదా అది మీకు ఇంకా నమ్మకం ఉందా అని అడుగుతున్నాను అతను వస్తాడు మీతో కలిసి ఉంటాడు మిత్రులు మళ్ళీ మామూలుగా నార్మల్ ఉందా కదండి ఎంత జీవితం ఇప్పుడు ఆ పిల్ల ముప్పై మూడు ఏళ్ళు వయసు వచ్చినాయి కదా సార్ నేను ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాను నాకున్న అండి ఏంటి ఇప్పుడు దానికి పంపించిన ప్రపోజల్ ఏంటండి ఇలా ఇద్దరు కంబైన్డ్ ఫ్రెండ్ చుట్టం ద్వారా పంపించిన ప్రపోజల్ ఏంటి నువ్వు ఇంట్లో ఒక మూల పడు ఉంటానంటే పడు కానీ రాజుది మాలవిది తప్పు లేదని చెప్పేస్తే ఆ నీ పేరు మీద రాసేస్తా క్షమాపణ చెప్పేసి బహిరంగ పెళ్లి చేసుకుంటాడంట అంటే వస్తాడంట పెళ్లి చేసుకుంటాడంట నన్ను మళ్ళీ సోషల్ అంటే జనాలు అందరి ముందు నిన్ను రాజ్ కాంప్రమైజ్ అయిపోయాము అని చెప్పాలి కాకపోతే నేను నీతో ఉండను పబ్లిక్ పరంగా మాత్రం ఉంటాను అదేంటి ఇంట్లో వెళ్ళాలో వంటింట్లో పిరియాలండి అంటే వంటలు ముంబైలో ఉంది అది సమస్య అది వాస్తవం అండి నేను చాలా రిక్వెస్ట్ చేశాను మాల్విక్ కూడా సి ఏదన్నా అవ్వనివ్వు నాకు ఇది చెయ్యొద్దు పది నిమిషాల నుంచి ఉన్నాను నేను అని అంటే ఆమె ఇప్పుడు మేము కనెక్ట్ అయ్యాం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాం కదా ఏం చేయమంటాం అంటుందని మరి మేమేంటి అడిగారా మీరు ఆల్రెడీ అవన్నీ అడిగిపోయిన తర్వాతే వార్నింగ్స్ వరకు వచ్చాయి కాకపోతే బయట ప్రపంచానికి అదిగో అలా చూపిస్తుంది నథింగ్ ఏం లేదు అని ఇమోషనల్ గా కనెక్ట్ అయ్యాము అని అంటుంది ఎలా వదిలేసాను నేను అంటుంది మరి పదేళ్లు కాపురం చేసి పెళ్లి చేసుకున్న మీరు ఎట్లా వదిలేయాలి మరి ఆ ఒక్క దగ్గరే సరే పోని ఉన్నాడులే మనిషి అంటే మాకు తిండి కూడా కట్ చేయించేసింది కదా ఇప్పుడు ఆమె మొత్తం ఆమె ఏం చెప్తే రాజు చేయాలి ఇప్పుడు మాల్వీ నాతో మాట్లాడట్లేదు అంటే సరే ఉండు అన్బ్లాక్ చేపిస్తా అంటది బాగోదు కూడా ఇంకా పిల్ల కూడా మా నోరు నొక్కేస్తుంది కాబట్టి ఇప్పటికీ చాలా మాడడం కాబట్టి మాట్లాడలేదు ఇంకొన్ని చూస్తే మీరు జర్నలిస్ట్ అని మర్చిపోయి చేయి చేసుకోవడం అతను అలాంటివి జరుగుతాయి అయినా అనవసరం ఆమె అన్బ్లాక్ చేయమంటే చేస్తాడు ఆమె ఒక టెన్ థౌసండ్ వేస్తాడు ఏ పోన్లే రా పాపం పెంచిదా కుక్కలకి ఆ పిల్లకి అని చెప్పారు నేను జోక్స్ కదా వి హావ్ ప్రూఫ్స్ హాస్పిటల్కి అది కూడా అది ఆ దయా దాక్షిణ్యాలు మీద అయితే ఇప్పుడు బల్ల ఎదురు కేసులు పెడతారు పెద్ద పెద్ద అడ్వకేట్లు ఉంటారు నేను ఏదో చిన్న చిన్న పెద్ద పెద్ద అడ్వకేట్లు ఉంటారు కేసులు పెద్ద చిన్న అయ్యి నేను మెసేజ్ పెడతారు కదండి మా మెసేజ్ పెడతాను నేను రిక్వెస్ట్ చేయాలి మాల్వి ప్లీజ్ ఒకసారి అతనితో మాట్లాడవా మాట్లాడి కాల్ చేయమని చెప్పవా అని నేను ఆమె అడిగితే వెయిట్ చెప్తానుండు అని మళ్ళీ అతను చెప్తే అతను ఒక అరగంట తర్వాతకి నన్ను అన్బ్లాక్ చేసి ఇంటి ఫోన్ చేయమన్నావంట అంటాడు

చూసి నాకు నోటిఫికేషన్ వస్తే నేను మా కరోను పంపింది ఎవరు ఏంటంటే ఆనాడు రాజు తరుణాల వైఫ్ అంట నేను వైఫ్ అని డైరెక్ట్గా డిక్లేర్ చేయతుందా అన్న ఎందుకు అబద్ధం ఉంది ఇందులో వచ్చా కూర్చున్నావు చాలా రెక్లెస్గానే మాట్లాడే అదే ఆఫీస్కి ఏమన్నా ఏంటమ్మా ఏంటి 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 ఏం కావాలి నీకు ఏం డబ్బులు కావాలా అవును ఎస్ నువ్వు ఫస్టల్ అడిగి ఎన్ని డబ్బులు ఏమైనా కావాలా అతను ఏమి ఏంటి ఏం కావాలి నీకు ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఏమి ఇప్పిస్తారంటే అది అన్న తర్వాత ఒక గంట చూశాక సిగ్గు తెచ్చుకొని ఏమొద్ది తల్లి నా వరకు నిలబడతాను భగవంతు ఇచ్చిన శక్తి మేరకు దీనికోసం పోరాడు అప్పటికీ పిల్లకి మొత్తం అడ్వర్స్గా ఉందండి టోటల్ అడ్వర్స్గా నెటజీన్ సోదరులు అడ్వర్సు మీడియా అడ్వర్స్ అందరూ అడ్వర్సు ఎలా వెళ్తుంది ఎలా పాలిపోతుంది తన శక్తి తన సామర్థ్యం అన్ని వాడాడు ఒక వెయ్యి కాల్ రికార్డింగ్స్లో రెండు మూడు కాల్ రికార్డింగ్స్ తీసి ఇది అమ్మాయి క్యారెక్టర్ అంటే మరి అమ్మాయి ఇప్పుడు ఒక్కసారి పర్మిషన్ ఎత్తే నీ బొతుకు నీ బోగోతో నీ చరిత్ర సర్దాగా సుమన్ టీవీ వేదికగా రిలీజ్ చేస్తావు ఒక చిన్న బిట్టు నీ బతుకు నీ బాగుతున్న చరిత్ర ఏ మస్తాన్ సాయిగడ్ గురించి మాట్లాడుతున్నావా ఆ వ్యక్తి గురించి నువ్వు నింద ఎలా తాగేసేవాళ్ళు అమ్మకి నానికి చెప్పాను లెంపలేసుకున్నటువంటి ఆ చిన్న ఆడియో బిట్ మేము కూడా రిలీజ్ చేయాలి వాళ్ళు రిలీజ్ చేసిన ఆడియో కరెక్ట్ కరెక్ట్గా ఉందండి ఎడిట్ చేశారా దాన్ని ఏం లేదు మేడం బిగినింగ్ కట్ చేసి ఈ అమ్మాయి తిడతున్నప్పుడు ప్రబుద్ధుడు సైలెంట్ గా ఉండి బాబు మనోడు మాత్రం చాలా బిగ్ ప్రాక్టీస్ మెడిటేషన్ చేస్తా ఉంటాడు అన్న కలరింగ్ ఇచ్చుకుని అవి మమ్మీ పిల్లలు ఎంత హైపర్ సామాన్యుడు ఎవడైనా కాల్ రికార్డింగ్ అంటే అంత హైపర్ ఆడదా అంత కాపురం చేస్తారని అంత హైపర్ ఎలాగయ్యింది ఎవరు చేశారు కొత్తగా వచ్చినటువంటి అమ్మాయి తన పర్మిషన్ ఇస్తాను అన్బ్లాక్ చేసి పదివేలు కుక్కలకి పిల్లలు కొట్టడం ఏంటితో ఉన్నాను అని అందరికీ చెప్తాడు బూతు పాటలు పాడడం ఏంటి కట్టుకున్న పెట్టుకొని పెట్టుకుని పాటలు పాడడం ఏంటి నువ్వు పాడినటువంటి పాటల గురించి కూడా ఒకసారి మీడియా ముందు మాట్లాడుకుందామా అవి వద్దు అంటే నువ్వు బురబాలు కొట్టుకున్నావు కూడా బుర్ర ఆ పిల్ల బురబలు కొట్టేంటి కీచులాటలో కీచులాటే ఎలా ఇది వచ్చింది కీచులాట కడుపు చించుకుంటే కాలుమే పడద్ది నిజంగానే ఆడపిల్ల ఒక భర్త కలుస్తాడేమో అని ఆశతో ఉన్నప్పుడు మరీ మనం కూడా అలా పరిచయకూడదు అన్న సంస్కారంతో ఆగడం క్యాజువల్గా నువ్వొక అలజోడా పిల్ల కలజోడు కింకోటిలో కొనుక్కున్న కలజలు ఎట్టుకొచ్చి ఆ ఏంటా ఫోజ్ ఏంటో మాటలు ఏంటండి ఎక్కడ కించిత్ పశ్చాత్తాపం చూసారా పోనేదో జరిగింది అన్నట్టుగా గత సంవత్సరం ఇచ్చారు రైగారు ఇంటర్వ్యూ నాకు పెళ్ళి ఇష్టం లేదు కానీ ఘటనాలు మాత్రం చాలా ఇష్టం అంటే అతనికి అంత బహిరంగంగా అంత పచ్చిగా సెలబ్రిటీ కాబట్టి నేను ఏం చెప్పినా చెల్లుబాటు అవుద్ది పెళ్ళి ఇష్టం లేదంటే ఘట్టరాలు చాలా ఇష్టం అంటాను అతను అతను చెప్పిన ఇంటర్వ్యూలో ఉన్నాయి అంటే అతనికి సెక్స్ టాయిస్ ఆయనకి సుంకర గారు అందరూ కరెక్ట్గా ఉన్నారా రాంగ్ అన్నా కూడా ఎంత రాంగ్గా క్రిమినలైజ్ చేయట్లా అందరూ పిల్లలతోనే కాపురం చేస్తాను నేను అడిగితే సమాధానం చెప్పలేం కానీ అలాగే అంత క్రిమినలైజ్ చేయట్లా ఇక్కడ నువ్వు క్రిమినలైజ్ చేసావు క్యాజువలైజ్ చేసావు నీకు తప్ప ఎవరికి తెలుసు ఈ అమ్మాయి డిపోతుంది కుక్క పిల్లతో అని నీకు తప్ప ఎవరికి తెలుసు చెప్ మీడియా ముందు సమాధానం టికెట్ బుక్ చేసింది నువ్వేగారేట టికెట్ ఢిల్లీ నుంచి ఏ టైంకి లే బేబీ వచ్చేస్తున్నావా దాటేనండి ఎక్కడ ఎంత దూరంలో ఉన్నావు ఇంకా ఇంకో ట్రైన్ దాని ప్రకారం ఇంకో రెండు గంటలు పడదండి గంట పడుదండి ఏంటి ఎప్పుడు కేర్ తీసుకున్నాడు కిందకి దిగేసరికి నేను వస్తున్నాను నేను మా మానవాడు రాకుండా పప్పు పోలీస్ వాళ్ళు ఓకే ఏ వన్ ఆ కేసులో అబ్స్కాండింగ్ ఏ త్రీ అబ్స్కాండింగ్ ఏ టూకి మాత్రం పవన్ జైలుకేల్ అలా ఏ వన్ ఏ త్రీ ఎవరండి ఉనీత్ రెడ్డి అన్న పిల్లగాడు ఆ కాలుక అమ్మాయి అనుకోండి అతని ఫ్రెండ్ ఓ ఏ త్రీ అతనికి గర్ల్ ఫ్రెండ్ అతన్ని బయటకొత్తాయి మేడం యా పోలీసులు ఎంక్వైరీ వస్తాయి ముందు ఏం జరుగుతుంది మీడియం ముందు ఏం జరుగుతుందంటే ఒక అభాగ్యురాలు ఒక నిర్భాగ్యరాలు పెద్దగా ఆశ్చర్యన ఆడపిల్లలు సినిమాల్లో ఎదుగుతారేమో అన్నోళ్ళు వెనకాత్రు కూడా పోవద్దు పోతే మీ జీవితాలు ఇలాగ అవుతాయని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తాం పాపం చాలామంది సోదరులకు ఇబ్బందిగా ఉంది దేశకాల ప్రయోజనాలు రాజకీయాల మీద ఎంతో కసరత్ చేసే మేధావులకి ఈ ఇష్యూ పాపం చాలా కంటగింపుగా ఉంది వాళ్ళందరినీ కూడా క్షమించమని అడుగుతున్నాం మీడియా స్పేస్ తీసుకున్నందుకు క్షమించమని అడుగుతున్నాం ఉన్న వాస్తవ ఇది ఓ పిల్ల జీవితం రోడ్డు మీకు వచ్చేసింది కాస్త పరిశీలించండి ఆ సెక్షన్స్ ప్రకారం అయితే టెన్ ఇయర్స్ ఈ పిల్లలు ఏదన్నా భర్త మాయ మాటలు చెప్పి మధ్యలో వెళ్ళిపోతే మీడియా మిత్రులన్న అడగద్దు తప్ప ఒకవేళ పిల్ల ఎల్లన అన్నయ్య అన్నయ్య అన్నందుకు లాస్ట్ దాకా ఉంటానంటే ఆయన జైలుకి పంపించిన దాకా మాత్రం ఉంటారా స్ట్రాంగ్ గా లాస్ట్ వరకు ఫైట్ చేస్తారా లేకపోతే వచ్చి కాంప్రమైజ్ అంటే ఇప్పుడు నా టెన్ ఇయర్స్ ఇప్పుడు వాళ్ళు ఇద్దరే కలిసి ఉంటాను అంటే నేనైతే ఉండదలుచుకోలేదు నాకు అలా అయితే వద్దు మ్యామ్ కష్టమో నష్టమో అతనితో ఉన్నాను నేను నా టెన్ ఇయర్స్ అయిపోయింది నా టెన్ ఇయర్స్ నాకు వెనక్కి ఇవ్వగలరా ఇవ్వలేరు లేదు అన్న దగ్గర ఆ పిల్లతోనే ఉంటాను అదంటే మరి ఇచ్చేరొక ఐదులు తీసుకొని వెళ్ళి ఉండాలి నేను అమ్మాయితో ఉండను మళ్ళీ అందరి ముందు మ్యారేజ్ చేసుకుంటా నీతోనే ఉంటానని చెప్పి తర్వాత ఉంటారు అనే గ్యారెంటీ ఉందా అలా మాట చెప్తే బలవన్నా మీరు రెండు क्वेश्चन కలిపడిగారు ఆ మాట చెప్తే అన్న ఏవడు ఒక్కని నా నెంబర్ బ్లాక్ చేసి ఎళ్ళిపోత భలే మాట అడతాలే మీరు అంతేనా అయ్యో నాకు తెలియదు కేసు తీసుకున్నప్పుడు ఇక్కడ వచ్చి ఉంచుమని చెప్పండి తన్నే మున్నే కద మీరు కనపడను నేను కనపడను అంత పిచ్చ ప్రేమ ఉంటే జీవితాలు ఎలాగా ఉంటాయే అంత ఇల్లాజికల్ లవ్ ఉంటే జీవితాలు ఎలాగే ఉంటాయి చేస్తారా అలాగా లేదు మ్యామ్ అంటే జరిగిన తప్పుకి శిక్ష ఖచ్చితంగా పడాలి అండ్ నిజంగా అతనికి వెళ్ళిపోవాలి మూవ్ అని అవ్వాలి అని అంటే నాకు చెప్పుంటే నేను చేసేసాన్ని ఇప్పుడు లవ్ చేసినప్పుడు ఎలా అయితే రెస్పెక్ట్తో చేస్తామో క్లోజర్ కూడా అలాగే ఉంటే బాగుంటుంది అదే రిలేషన్షిప్లో అయినా నేను ఎప్పుడూ అదే కోరుకుంటాను ఫ్రెండ్షిప్స్లో అయినా సరే గొడవపడ్డా సరే వద్దు వర్కౌట్ అవ్వట్లేదు విడిపోదామని చెప్పుంటే అయిపోతుంది అలా చెప్పలేదు అతను అండ్ టూ మంత్స్ వేరేగా ఉంటారు మీడియా ట్రబుల్ చేస్తుంది అని చెప్పాడు అతను నన్ను వదిలించుకోవాలన్న ప్లాన్లోనే మంచిగా ట్రై చేస్తున్నాడు ఇప్పుడు నేను బయటికి నేను నిజంగా ఇప్పుడు మీడియాని బయటికి రాకపోయింటే నా చావు ఉండేది లేదా రెండు ఇంకేదైనా కేసులో జైలుకి పంపించి బయటికి రాకుండా చేసేవాళ్ళు అంతే చెప్పండి మీరు ఎలాగ ఈ పిల్ల అప్పుడు ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు రాలేదు అడుగుతున్నారు కదా ఎలాగ వస్తాదో సదర వ్యక్తులు చాలా ఇవ్వండి మీ చెల్లె మీ నాన్న అమ్మకి చక్క తక్కువ డబ్బు అతను మీ బావ అనేటోడు సొసైటీలో టాప్ పొజిషను మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మీకు విలువ ఉండదు మీరు కడుపు చుకుంటే కాలమే పడదనేటువంటి దిగువ మధ్య మధ్య తరగతి కుటుంబీకులు కాపురం నెమ్మదిగా ఉంటే కలుతుందమ్మా నెమ్మదిగా ఉంటే కలుతుందమ్మా నెమ్మదిగా ఉంటే బయటకు వెళ్ళినప్పుడు నువ్వు సర్దుకోమ్మా నువ్వు సర్దుకోమ నువ్వు సర్దుకోమ్మా అంటే లోకల్ హీరోయిన్స్ అయిపోయారు బాబు ఏకంగా ముంబై రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి రాకపోతుంటే వీళ్ళకేమో పుట్టుకి డింకీలు కొడుతున్నారో స్విగ్గీ మార్నింగ్ ఐస్ క్రీమ్ కప్స్ ఆఫ్టర్నూన్ ఫుడ్ సాయంత్రం పిజ్జా ఇలా పది పదిహేను పాపం రోజుకి పదిహేను ఎస్ ఇరవై ఎస్ కొత్త ప్రేయర్స్ కోసం సారీ ఎలియాస్ ఫ్రెండ్ కోసం అంతలాగా ఆర్డర్లు పెడతా ఉంటే ఏడదానికైనా కోట ప్రగిలిపోద్దండి కాదు ఇప్పుడు వీటన్నిటి నుంచి తప్పించుకోవటం కోసం అతను వచ్చి నిజంగానే యాక్ మారిపోయినట్టు యాక్ట్ చేసి తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి గ్యారెంటీ ఏమన్నా ఉందా నాకు వద్దు మ్యామ్ అప్పుడు మేబీ నేను మీకు ఎలా తెలుస్తుంది ఆ విషయం నాకు ఆ మనిషి వద్దు మ్యామ్ ఇప్పుడు నాకు గెలుపు అన్నది నేను అబద్ధం చెప్పట్లేదు అని నాకు చూపిస్తే చాలు మ్యామ్ అది నాకు గెలిపాయి ఇంకా కాకపోతే కొన్ని రోజులు మేబీ నేను మేబీ సొసైటీ నా పైన ర్యాలీ ఇసురుతుందేమో అది కొంచెం స్ట్రాంగ్ గా ఉండి లేదా ఇసురకపోతే సింగిల్ గానే బతుకుతాను విసురుతారు అంటే మగాడు లేకపోతే ఒక లేని ఇల్లు ఎలా ఉంటది ఏజ్ చిన్నదే కదా ఇంటి బొగ్గడుతా నాకు కావాల్సింది ఇప్పుడు అన్నాడు అనుకో కనీసం నామేసిన రంకులు ఇవన్నీ తప్పని అని నా బతుకు నేను ఫ్రెష్గా బతకడానికైనా సరే ఈ నిందలతో కరెక్ట్ కాదన్నా ఆ పిల్ల ఆయన దగ్గర నుంచి చేయబడుతుంది నేను ఒక్కరు ఇవాళ ఇంకేం మాట్లాడట్లేదు మేడం ఎందుకంటే మేము ఒక చిన్న దాని గురించి వెయిట్ చేస్తా ఉన్నాం రాత్రి ఈ అమ్మాయి ఇక్కడి నుంచి ఇంటర్వ్యూలు కంప్లీట్ చేసుకుని వెళ్తే సొసైటీలో ఉన్న కొంతమంది పెద్దలు ఇలా గృహ పెద్దలు పంపించి ఏ అమ్మాయి పదేనికి ఒక్కరు తీసుకు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపో ఇల్లు రాస్తారని పేరు ఉందిగా ఉందగా వెళ్తే మేము తాళాలు వేసుకుని వానర్గా అప్పగించాలి సరే అప్పుడు నాకు తెలిసిన భాషలో నేను మాట్లాడి అనుకోండి నా కాల రికార్డింగ్స్ మీ దగ్గర నేను నేనేం చేయలేను మరి నాకు తెలిసిన భాష ఒకటే ఎవడ బాబులు వచ్చి ఎవడ కానీ ఎక్కడి నుంచి మీరు మగవాళ్ళు అయితే ఇంటి డోర్తో వచ్చి అని మేము వచ్చి మాట్లాడుతుంది చెప్తున్నాం కదా వాళ్ళు ఏ లీగలు వెళ్ళినా ఇంట్లోంచి ఆ పిల్ల బయటికి కదలదండి ఆ పిల్ల భర్త ఈ పిల్ల కలిసి కట్టుకున్న కలల సౌదం ఆ పదిహేను కుక్కలకి ఆ పిల్లని బయటికి రోడ్డు మీదకి పంపితే వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్సెస్ ఇస్ రాజు విల్ ఫేస్ ఇట్ మాల్వే మల్హోత్ర విల్ ఫేస్ ఇట్ ఇది ఆన్ కెమెరా చెప్తుంది వాళ్ళు ఏదో క్వాష్ పిటిషన్ వేస్తున్నారు హైకోర్టులో క్వాష్ ఫోర్ థర్టీ ఎయిట్ క్వాష్ ఫోర్ ఎయిటీ టూ సిఆర్పిసి కింద కాకుండా యాంటిస్పేటరీ కూడా మూవ్ చేసుకోమని రాస్తారని నేను సలహా అయితే ఇస్తున్నాను ఫోర్ థర్టీ ఎయిట్ ఫోర్ థర్టీ నైన్ కింద మీరు చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ పోలీస్కి రానివ్వండి మేము కూడా మా కౌంటర్ వాదనలు వినిపిస్తాం మీరు పెద్ద పెద్ద లాయర్లు ఎవరైనా ఢిల్లీ నుంచి హైర్ కూడా తెచ్చుకుంటారని ఏదైతే మాకు మెసేజ్లు పెడుతున్నారో తెచ్చుకోండి మా దగ్గర ఉన్న ధర్మాన్ని కట్టుబడి నేను అతను ఎవరో పాపం చిట్టు కింద ప్లేడర్ని పెట్టారు ఆ చిట్టు కింద ప్లేడర్లనే మా పరిధిలో మేము ఆ పోరాటం మేము కొనసాగిస్తాం మీరు దేనికేందని వెళ్ళండి సైమల్టేనియస్గా మీరు క్వాష్తో పాటు యాంటీస్పేటరిక్ కూడా వెళ్ళండి మేము కూడా ఆ పెళ్ళేసిన కేసుకి క్వాష్కి అయితే రేపు మార్నింగ్ వెళ్తా ఉన్నాం మేము నోటీసులు పంపిస్తాం మీ లాయర్ గారిని కూడా వచ్చి వాద ప్రతివాదాలు చెప్పమనండి ఇప్పుడంతా ఆన్లైనేగా అయ్యేగా సొమన్ టీవీవార్ కోర్టు పర్మిషన్ తీసుకుని ఆన్లైన్ మా వాద ప్రతివాదనలు టెలికాస్ట్ చేయాలని మనవి మా వాద ప్రతివాదం టెలికాస్ట్ చేయండి ధర్మం ఏదైనా అంటే కోర్టు చెప్తుంది మాకు ఇక్కడ న్యాయం దొరకలేదా సుప్రీంకోర్టు కాడికి కూడా ఎస్సీబీ ఎన్రోల్డ్ మెంబర్నేగా వెళ్ళి ఫ్రీగా పిల్లల తరపున వాదిస్తాం ఉన్న వాస్తవాలే చెప్దాం ఉన్నాం మేడం ఎక్కడా వాస్తవాలు వద్దు ప్రజలు టైం తీసుకుని ఆలోచించుకోండి ఇరుపక్షాల వినండి మీ మద్దతుతో జడ్జిమెంట్లు మారుతాయని కాదు మోరల్ సపోర్ట్ తా పిల్ల కొంచెం నైతికంగా నిలబడతాదని మీరైతే ఫస్ట్ డిప్రెస్ అవ్వకండి ఫస్ట్ డిప్రెస్ అవ్వద్దు ధైర్యంగా ఉండండి బీ బ్రేవ్ ఎందుకంటే అంత మంచి అడ్వకేట్ మీ పక్కన ఉన్నారు ఆయన ఒక బ్రదర్ లెక్క అన్నీ చెప్పి చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ మీరు బీ బ్రేవ్ ఏదైతే న్యాయం ఉందో ఆ న్యాయం ప్రకారం ఏది జరగాలో అది జరుగుతుంది అంటే అతనికి ఇప్పుడు ఎవరైతే అతను మేనేజర్ ఉన్నారో ట్వంటీ ట్వంటీ వన్ నేను సరే అని మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేసుకుందామని వెళ్తే అతను మళ్ళీ మన వెనక్కి పిలిపించాడు నువ్వు దూరంగా ఉంటే ఇంకేమైనా అవ్వచ్చు అని వెనక్కి పిలిపించేసాడు రెండు నెలలు అయింది నేను వెళ్ళి అంతే ఓకే సో నేను ఏది ముందుకెళ్ళి చేసుకుందాం నా బతుకు చూసుకుందాం అనుకున్నా మళ్ళీ వెనక్కి లాగారు ఇప్పుడు ఎందుకు వదిలేశారు అని వదిలేశాడని ఫోన్ చేస్తుంటే మరి ఎత్తట్లేదు ఈ రోజున మరి వాళ్ళ కూతురికి ఇలా అయితే సేమ్ చేస్తారా వాళ్ళ పేరెంట్స్ ఏమైనా మాట్లాడేది రాజధరణ అంతా బ్లాక్ చేశారు సార్ మిమ్మల్ని నంబర్ బ్లాక్ చేసేసారు అన్నో నెంబర్ నేను చేసినా ఒకవేళ నేను హలో అంటుంటే కట్ చేస్తున్నారు మరి అలాంటి వాళ్ళకి నేను నా చేతులతో వండి పెట్టాను అంటే ఏది పెళ్ళైన పూజలు చేసుకున్నాడు పాప పిల్లని పక్కన పెట్టుకుని పాపం తరుణ్ బాబు స్నేహితురాలు లివింగ్ లో అమ్మాయితో పాప పూజలు చేసుకున్నాడు అమ్మమ్మ తాతయ్యలు కూర్చోబెట్టుకుని అంటే ఇక్కడ దాకా వచ్చినవి గట్టి మాట్లాడడండి అంతే మీ పిల్లలు అందాల గురించి మాట్లాడుతున్నారండి అందరూ ఇలా ఉన్న ఆడపిల్లని అన్ని రకాలుగా వేధించేస్తే పెచ్చదైపోతే ఇలా కనపడద్దు పాపం మీకు కమెంట్లండి అండి అకౌంట్ల నుంచి దారుణోద్ధానం ఆడదాని అందవాళ్ళు సౌష్ఠవాళ్ళ గురించి మాట్లాడేస్తుంటారు మనకి గొప్ప సంస్కృతి కదండి మనం చూసాం కదా హనుమంతు లాంటి అద్భుతమైన వీడియోలు చేసే మహానుభావులు అని లాస్ట్ అండి ఎవరికి చూపించినట్టు మీకు చూపెడుతున్నాను ఏమి లేదు ఏమీ లేదు బట్ దిస్ ఇస్ నాట్ ద టైం దిస్ ఇస్ నాట్ ఏంటి సార్ ఇది రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి నేను ఎక్కడి నుంచి వస్తున్నాను నేను ఎక్కడి నుంచి వస్తున్నాను సార్ మీకు రైట్ లేదు మీరు రైట్ లేదు పోలీస్ అనే సరే సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఒక నాకు హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ ఐఎమ్ నాట్ తర్వాత లాక్కొని వెళ్ళారు అండ్ మరి విషయం చెప్పొచ్చు చెప్పొద్దు చూస్తారు కాస్టేజ్లు ఉన్నాయి కదండి చిన్న చిన్న బైట్స్ ఉంది అని రాజు తరణి చెప్తున్నావు నువ్వు చీప్ టెక్నిక్స్ ఎక్కువ వాడేసి ఎదవ తెలివితేటర్లతో ఇండస్ట్రీలో ఉన్న ఇద్దరు ముగ్గురు తటబొక్కలను పట్టుకుని ఈ పిల్లల గురించి నోటుకు వచ్చిన అవాకులు చవాకులు మాట్లాడి తిరిగి నేను కేసులు పెడతాను అంటే అసలు మిగతా పనులన్నీ మానేసి ఇదే పని మీద కూర్చుంటా మేడం మీడియా చూపించినావు అండి చూపించినా పోండి అహం మీదకి తీసుకోవాలన్న ఆలోచన మాకు లేదు కానీ ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టేస్తే మాత్రం ఆ ఆడపిల్ల అనాదేవి కాదు వాళ్ళ తమ్ముడు చిన్నవాడు కానీ అన్న కొంచెం బలంగానే ఉంటాడు కాబట్టి నా పరిధిలో కదండి కోట్లు కోర్టులున్నాయి జనాలున్నారు ప్రజా ఉంది కదా ఖచ్చితంగా ఉన్నాయండి ఏది పడితే అది రికార్డింగ్లు నువ్వు రిలీజ్ చేసావు అని మేము లీగల్ నోటీస్ పెడితే లీగల్ నోటీస్ పెడితే వాళ్ళు మాకు కాల్ చేసి ఇచ్చినటువంటి రిప్లై అండి పైన న్యూస్ ఛానల్ మాకు క్లోజ్ చేస్తానండి వాళ్ళకి మెసేజ్ పెడితే వాళ్ళు మాకు ఫోన్ చేసి సార్ మమ్మల్ని అంటారండి సార్ రాజ్ తరుణ్ అన్న వ్యక్తి మా పిఆర్ఓకి పంపించాడు ఆ క్లిప్పులు ప్లే చేస్తా ప్లే చేయరానే మమ్మల్ని సాయంత్రం దాకా కూడా అరెస్ట్ చేశారని చెప్పి యాప్రూవ్స్ ఓకే ద పోలీస్ నన్ను స్టేషన్ కి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అదే నా కార్లో మా తమ్ముడితో లగేజ్ పంపించేశారు వెనక్కి ఓ మళ్ళీ వెనక్కి వచ్చేసింది లగేజ్ ఆ మైంటికి పంపి నెక్స్ట్ డే ఈవినింగ్ నాకు ఒక పెట్టెలో దొరికానన్న అంటే 2 డేస్ నన్ను స్టేషన్ లోనే ఉంచారు ఫోన్ మాట్లాడనీ ఇవ్వలేదు స్టేషన్ లో అది రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ సేమ్ లగేజ్ తో గ్యాదర్ చేసాం మేడం ఇలా అమ్మాయి పెట్టిన డ్రగ్ కేసులు ఏం నిలబడతాయితేసైడ్ చేస్తుంది ఎందుకు చూపెడతాం అంటే సినిమా పక్కిలో సినిమా తార ఒక మహిళను వదిలించుకోవడానికి ముందు అంటే కుక్కను చంపడానికి ముందు పిచ్చి కుక్కను ముద్ర వేసినట్టు ఒక ఆడదాన్ని వదిలించుకోవడానికి ముందు బాబు వేసినటువంటి సినిమా స్కెచ్ ఎవరు కనబెడతారు ఈ పిల్లలు చెప్తే ఎవరు నమ్ముతారు ఆ అందరికీ అందరికి డాక్టర్ గా తెలుసు ఈ పిల్ల దగ్గరికి పది రూపాయలు అరవై రూపాయలు టిఫిన్ కడుక్కున్న రోజులు తెలియదు కదా ఇవన్నీ బయటకు వస్తాయి కాబట్టి వచ్చి ఒకప్పుడు నన్ను బాగానే చూసుకుందండి సగం నిజం సగం అబద్ధం కలిపేస్తే రెండు ల్యాప్ అయిపోయి అబద్ధం అనేటువంటి దాన్ని సస్టైన్ చేయొచ్చు పార్షియల్గా పిల్లలు నిజం చెప్పాడు అంటే అవాయిడ్ చేయలేనివి పిల్ల దగ్గర ఆధారాలు ఉన్నాయి ఒప్పుకుంటూ చెప్పలేనివి చెప్పుకోలే మీద అబద్ధాలు వల్లిస్తూ వెళ్ళిపోయాడు ఎంత క్రిమినల్ మైండ్ సెట్ ఉంటే అలా మాడతారండి అనవసరంగా ఇండస్ట్రీలోకి వెళ్ళాడు ప్రొఫెషన్లోకి వచ్చే పెద్ద కాంపిటీషన్ అవుతుంది మాకు నాకైనా సరే ఇన్సల్టే ఎవరికి రావద్దు అనే ఉంటాను బట్ ఇలా వచ్చేది మాట్లాడుతుంది అంటే ఎంత మాట్లాడుతుంది నా పిల్లలకి ఇన్సల్ట్ అన్న మాటలు కూడా ఉన్నాయి మధ్య మధ్యలో రాత్రి లేదా పన్నెండింటికి ఒంటి గంటకి కూడా మా ఆయన మా ఆయన వెళ్ళిపోయాడా తీసుకెళ్ళిపోయి తాలి కట్టించేసుకుందా మన న్యూస్ ఛానల్లో మాడతాంటే మధ్యలో అతను మస్తాన్ అతను ఇలా ఇప్పుడు ఎలా కొట్టుకుంటారని మళ్ళీ కలిసిపోతారండి అంటే ఆ దవళలో పగల కొట్టించుకుని కుట్లు ఎంచుకున్నాయి పొట్టల మీద గోటలు పెట్టించుకునే మర్చిపోయి ఎక్క ఎక్క పక్కపక్క మురిసిపోతుందండి జస్ట్ నిన్న మొన్న పరిచయం బాయ్ ఫ్రెండ్ గురించి ఆలోచించాడు నాకు ఇప్పటికి రాజుతున్న చెప్పే సలహా అతను ఎందుకు అర్థం చేసుకోవట్లా నువ్వు వంద మందితో తిరిగినా ఇంకో గొప్ప అందగత్తులు వచ్చినా ఎంత కమిటెడ్గా నీతో బంధాన్ని పంచుకునే ఆడపిల్ల రాదు ఇది పెద్ద తప్పు కాదు తెలుసో తెలియకో రాంగ్ గైడెన్స్లో పోతున్నావు రా ప్రశాంతంగా తీసుకో పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తుంది సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది అందరూ బాగుంటారు అదే ఇంకా ఆ చిన్న పరివర్తన అతను వస్తే ఈ గొడవలు ఎందుకు ఈ మీడియా మీట్లు ఎందుకు మాకెందుకు ఎందుకు మేడం ఇవ్వాలి పదిహేను ఇంకో పదిహేను కుక్కలు తెచ్చుకో ఆ పిల్ల వాళ్ళకు కూడా పొద్దున్న నాలుగున్నర ఐదింటికి ఇంటికి లేచి అన్నాలు వండు పెట్టి వార్చి ఓపిగ్గా చేస్తుంది వాటికి స్నానాలు చేపిచ్చి వాటికి ఫర్ మెయింటెనెన్స్లు చేసి ఏంటో కనిపోతుంది రెండు రోజులు సరిగా ఒక్కొక్కరు స్నానం చేయించలేదు ఒక్కొక్క రెండు ఒక్కనం చేయలే చిట్ ఈ పిల్ల క్లియర్ చేసి అలాంటి అమ్మాయి గురించి అన్ని మాట్లాడనవసరం పడలేదు పడినట్టుండు పడలా తప్పేం లేదు పడలా ఇరవై ఏళ్ళు కాపురం చేసుకుని మూడు పిల్లలు కూడా విడిపోతారు మనం ఆ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవాలి కానీ ఇది పద్ధతి కాదు ఆ పిల్ల మీడియాకి ఎక్కిందా పిల్ల మీడియాకి ఎక్కింది ఆ పిల్ల నీ మీద ఎక్కలేదురా నీ పిల్ల ఎక్కింది ఎవరైతే అమ్మాయి అమ్మాయిని బెదిరించిందో అమ్మాయి మీద స్టార్ట్ అయింది అప్పుడు అమ్మాయి ఎవరంటే నీ పేరు చెప్పాలి కదా నలభై బ్యూటీ పార్లర్ గొడవ ఉందని లో గొడవ మీరైతే నాకు తెలిసి న్యాయం ధర్మం ఎప్పుడు నిలబడతారు కళ్యాణ్ దిలీప్ సుంకర గారు నాకు తెలుసు ఆయన గురించి సో ఇప్పుడు ఆమె బ్రదర్గా మీరు ఆ అమ్మాయిని నిలబడితే మాత్రం ఖచ్చితంగా న్యాయం చేస్తాం నిలబడద్దని నమ్ముతున్నాం అతను ఏదన్నా వంచిన మాటలతో చెప్పినా మరింత అతనే ఇరుక్కుంటాడు ఏమీ అవదు అలా ఇడిపోవాలని కోరుకోట్ల అన్నీ మీడియా గీడ అన్నీ పక్కన పెట్టేద్దాం నాకు కూడా ఫోన్ చేయొద్దు మీ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి పంపించు ఇరు పెద్దలో కలిసి చాలాసార్లు తిరిగారు కలిసి చాలాసార్లు పార్టీలు చేసుకున్నారు దియ్యంకులు ఇద్దరు ఒకరు బాగా గౌరవించుకుంటారు కాబట్టి మీ నాన్నగారు మీ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు కూర్చుని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోండి అవసరమైతే నేనే గ్యాగ్ ఆర్డర్ వేసి మీ ఫ్యూచర్ భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని మీడియాలో ఇప్పటిదాకా వచ్చిన మీ కథనాలన్నీ ప్రైవేట్ చేపిస్తా ఆర్డర్ ఎక్కర్లేదు ఆర్డర్ రిక్వెస్ట్ చేస్తా ఆ అంతే జస్ట్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళిద్దరూ మంచి గుండాలు చాలా కదా మేడం 100% ఇప్పుడు దాకా వచ్చింది జస్ట్ లైక్ దట్ డిలీట్ చేస్తా అంతే అంతే సోషల్ మీడియాలో లేదన పొమ్ముకన్ పేజీల ఉంటే ఆల్ని కూడా అర్ధించి తీంచేస్తా ఏ ఉండదు అలా హ్యాపీగా బల్కండి మంచి ఉంటే ఏముంటది ఇంకా బయట వాళ్ళు కూడా వస్తున్నారు మ్యామ్ నిజంగా అందరూ హెల్ప్ చేయడానికి మరి మనిషి మాత్రం ఎందుకు రాయిలాగా ఎందుకు అయిపోయిందో కూడా అర్థం అవట్లేదు లేకపోతే అయితే ఖచ్చితంగా ఇలా అయితే ఉండుండేవాడు అయితే కాదేమో అంటే అమ్మాయిని బ్లేమ్ చేయాలని కాదు బట్ మనకు తేటా తెలుస్తుంది కదా మ్యామ్ ఎందుకు జరిగింది అని ఆమెలా ఇతను మారాడు అనిపిస్తుంది రెండు మార్గలు కనిపిస్తున్నాయి ఒక ఒక పాముకి రెండు తలల్లాగా ఇద్దరు కనిపిస్తున్నారు చెప్తుంటేనే రైట్ అండి టేక్ కేర్ మీరు లావణ్య గారు ప్లీజ్ టేక్ కేర్ అఫర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి